ఇప్పుడు పరిచ్ఛిన్నమైన వ్యక్తి దర్శనం ఏ అవస్థలలో ఏ స్థానమును కలిగి ఉంటాడు అని మీరు గమనించాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థ తీసుకోండి, జాగ్రత్త అవస్థలో ఇవాళ కష్టం ఒక వ్యక్తి ఆ వ్యక్తిత్వమునకు ఆశ్చర్యం ఏది అని మీరు కనుక పరిశీలించినట్లయితే స్థూల దేహము అని మీకు స్పష్టం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఉండే వ్యక్తిత్వం అంత స్థూల దేహం దృష్టి ఉంది. అసలు నిజానికి జగత్ అనేది ఒక మనం ఎదుర్కొన్నా ఏంటంటే స్థూలదేహం నాకు ఉండబట్టి ఆ స్థూలదేహం నేను అవి ఉన్నాను కనుక నా ఎదుర్కొన్నా జగత్తు జగత్ అనేది స్థూలదేహం లేకుండా ఉండదు. మీరు స్థూలదేహ అభిమానము లేనప్పుడు జగత్తు ఉండదు, స్థూలదేహాభిమానంతో కానీ జగత్తు ఉపయోగిస్తుంది. కాబట్టి స్థూలదేహం ముందు వీరు ఆశ్చర్యం కలిగి ఉంటారు. ఇప్పుడు ధనము అంటే ఎవరి ధనము? స్థూల దేహాభిమానము కలిగిన వ్యక్తి యొక్క ధనం. భార్య భర్త అంటే ఎవరి భార్య ఎవరి భర్త? స్థూల దేహాభిమానము కలిగిన వ్యక్తి యొక్క భార్య భర్త. మొత్తం జాగ్రత్త వ్యవహారాన్ని కలిసి మూలము స్థూల దేహము నుండి వీళ్ళు ఆశ్రయము కలిగి ఉంటారు. ఆశ్రయము అంటే అభిమానమే, అభిమానమే ఆశ్రయం. ఇప్పుడు స్వప్నంలో ఉంటుంది స్వప్నం వ్యవహారం. ఈ స్వప్న వ్యవహారంలో వీడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ మొత్తం స్థూలదేహాభిమానం లేదుగా, స్వదేహాభిమానం ఇప్పటికే అయిపోయింది. కేవలం మైండ్ అది యాక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తారంటే హృదయం వైపుకు దారి తీసే నాడులు ఏవైతే ఉన్నాయో అంటే హృదయం నుంచి ఆవిర్భవిస్తున్నాయంటే హృదయం వైపు దారి తీస్తాయి ఆ నాడులు ఎందుకు ఉంటారు అది స్వప్న. ఆ నాడులకే స్థిరీకత అని పేరు. స్త్రీ అంటే బ్రహ్మపురి, ఆ బ్రహ్మపురి చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి నాడులకి. సో ఆ నాడులు ఎందుకు వీళ్ళు ఉంటారు? వాటి ఎందుకు ఆశ్చర్యం కాదు స్వప్నాన్ని చేస్తారు. ఓకే, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఎక్కడ ఉంటాడు? ఈ నాడులన్నీ వెళ్ళి ఏ హృదయంలోనూ విలీనం అవుతున్నాయో హృదయాకాశి దాని వెళ్ళి ఉంటాడు. అది మూడు స్థానాలు స్వప్నం జాగ్రత్తాను స్థూలదేహము. మన ఉపదేశ సాహిత్యంలో కూడా స్థూలభక్తి జాగ్రత్త వస్తుందో జాగ్రత్త స్థానము స్థూలదేహము స్వప్న స్థానము పురీతత అనబడే నాడు. ఈ పురీతత అనే మాట ఇక్కడ రాలేదు, ఇక్కడ ఆ ప్రయోగం లేదు. ఇది గృహాల నిధులలో ఉంది, మీరు మూడో వాళ్ళ నిధులు విస్తారంగా ఉంది. తర్వాత నిద్రాస్థానం గాఢ నిద్ర అంటే స్వప్నం కూడా లేదనమాట. ఆ స్థానంలో మీరు హృదయం నుండి ఉంటారు. అది ఇక్కడ టాపిక్ చూడండి. తర్వాత అంటే అది ఎట్లా ఉండగా యత్రార్థ కాలం నుండైతే ఏతత్ ఈ విధముగా సుప్తహా నిద్రించినాడు. నిద్రించడం మళ్ళీ రెండు రకాలు, కంప్లీట్ నిద్ర మరియు స్వప్నం చూసే నిద్ర. ఇది కంప్లీట్ నిద్ర సమస్త కోటల నిద్ర కావండి. దాన్ని వివరించారు స్వప్నం నిజాన. ఈ నిద్రావస్థలో మీరు స్వప్నాన్ని చూడలేదు, సాహ నిద్రలో
ఈ స్థితిని సంప్రసన్న అని అంటారు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వస్తుంది ఎలా అనిపిస్తారంటే, ఇప్పుడు ఒక సరోవరం సరస్సు ఉందనుకోండి, ఈ సరస్సులో మీరు అంతా కలగా అంతా కలిపేసి దాన్ని మత్స్యంతా బయట లేవనెచ్చేసి ఒక ఏడు దిగా అంతా అలర్జలర్ చేస్తే ఎలా అయిపోతుందో అలా చెప్పేశారనుకోండి, అది జాగ్రత్త వస్తుంది. ఆ స్థితిని తోలించారు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంటుంది, జగత్తు ఉంటుంది, జగత్తు నానాత్మకంతో ఇల్లు ఉంటుంది. మనానుభవంలో ఇంద్రియంలో ఐదు రకాల ఇంద్రియాలు సమాచారాన్ని తీసుకొచ్చిస్తూ ఉంటాయి. మనస్సు రాగద్వేషాలను నిరంతరం అలా ప్రాజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఎంత కంగాలుగా ఉంటుందంటే జాగ్రత్త అవస్థ. ఒక్క రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలా అంటే అది మరి గదుల అవుతుంది. జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటాయంటే మనకి చాలా ప్రసర ఫస్ట్లో ఉంటాడు. ఫస్ట్ చేయాలి, వస్తాయని వస్తాయని ప్రసరంలో ఉంటాడు. చాలా దూరమైన వస్తుంది. మనం యథార్థ గౌరవించాం కాబట్టి దాన్ని పరిశీలన చేసే ఒక సాధ్యం మనకు కలిగింది. విచారం చేసి ఏదైనా అవస్థ, దీని వాస్తవం ఎంత, వాస్తవికత ఎంత అని పరిశీలించే విచారం చేసే భాగ్యం మనకు ఉంది. కానీ లోకంలో ఆ భాగ్యం కలవాలి చాలా తక్కువ ఉంది. సో వేదాంత బోధ యొక్క విలువ చాలా ఎక్కువ విలువైనటువంటి బోధ. ఎందుకంటే అది జీవితంలో మౌలిక సత్యాలని మనం పరిశీలించేటువంటి అవకాశాన్ని ఒకదాన్ని మనం కలగజేస్తుంది. ఇప్పుడు జాతర వ్యవస్థలో మనం అనేక కార్యాలు చేసేస్తూ ఉంటాం. ఆ కార్యాలు మనం ఏ విధంగా ఏ దృష్టితో చేస్తూ ఉంటామంటే, ఈ కార్యము దీని ఫలము, దీని సత్తృత్వము, దీని చుట్టూ ఉన్న ఈ స్థలము కూడా సత్యము అనే దృష్టితో చేస్తూ ఉంటాం. అంటూ ఆ ప్రెషర్ పెరిగిపోతుంది. అదే పెద్ద కలిసి చేయండి కాబట్టి. సో జాగ్రత్త అవస్థలో వీడి మనస్సు చాలా కాలుష్యం పోతే నేను అంతా కాలుష్యం. కాలుష్యం అంటే ఫాల్స్ బుక్, ఏది అసత్యమో అది కాలుష్యం. నేను కష్ట లేని అనుకుంటాను అది కాలుష్యం. నాకు ఫలాసక్తి, నాకు ఫలం కావాలి కాలుష్యం. సో నేను కాలకాలతో సంబంధం కాలుష్యం. ఇది నాది, ఇది నాది కాదు, మైండ్ అని డైరీ అని ఆ విధంగా అభిమానపూర్వకమైన జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. కాలుష్యం, కాగద్వేషాలు, కాలుష్యం, ఈ విధంగా నానాత్మ ఉత్కర్ష కాలుష్యం, ఎంతో అధికమైనటువంటి కాలుష్యంతో నుండి ఉంటుంది జాగ్రత్త వ్యవస్థ. అంతేకానే జాగ్రత్త వ్యవస్థ పూర్తయ్యేటువంటి మనిషి అలసిపోతారు. ఫిజికల్ గా అలసిపోవడం కాదు, సైకలాజికల్ గా నెర్వస్ గా అలసిపోతారు. ప్యాకేజ్ వచ్చేస్తుంది, ఆ వసతి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎక్కడ ప్రసన్నత అనేది అతి కష్టం లేదు. మనకి ధ్యానం అలవాటు ఉంటే రావాలి, లేకపోతే అది కలిసివేసిన సరస్సు లాగా వస్తుంది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థలో వస్తా కాలుష్యం ఒక తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియముల యొక్క వ్యాపారంలో బంధువులు ఉంటాయి కనుక, కానీ మనస్సు మాత్రం ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు కాలుష్యం ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపడటం లేదు. ఎందుకంటే మనస్సులో ఆ సంస్కారాలు బలంగా ఉన్నట్లయితే అవన్నీ కూడా వచ్చేస్తుంది. ఎంత చెప్పడం అంటే ఇస్తుంది, నేను ఇలా చెప్తూ ఉంటాను అనుకోండి. చెప్తూ ఉంటే అంటే అది మనం అసత్యానికి అతి అసత్యానికి బాగా అలవర్చం ఉంటాం. అసత్యానికి అలవాటుకున్న మనస్సుతోటి నాలాంటి పిచ్చోళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తే అది ఎంత చెప్తున్నాడని అనిపిస్తుంది. కానీ దాని సత్యం అలాగే ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది సత్యం. సో వీటికి సమస్య ఈ కళలో ఏదో ఏదో చూస్తారు. ఎప్పుడు దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఎప్పుడు కళ చూసినా మీకు తెలుసున్నదే చూస్తారు, కానీ మీకు తెలియదు అసలు కళలో చూడదు. కానీ వీళ్ళు ఎలా చెప్తారంటే, అసలు వీరికి ఏమీ తెలియదు లేదో కొత్తదేదో కళలో చూశాను అన్నట్టు. ఇక్కడ అసలు కళలో ఒక విలువగా కనబడతాయి. ఈయన గురువు గారు గురువుగా తన ఏదో ఉపదేశం చేస్తున్నారో, లేకపోతే మహిళలో నాయకులో ఏదో ఏదో కొంత సంస్కారం ఉన్నప్పుడే కనబడతారు. అలాగే కనబడతారు గురువు గారే కనబడతారు. వీటికి అసలు సపోజ్ ఒక అమెరికన్ ఉన్నాడు అనుకోండి, వారి కాలం తిన్నట్టుకోండి, గంధర్వ శబ్దం వాడు ఎప్పుడూ వెళ్ళలేదనుకోండి. గంధర్వులు అప్సరస్థలు అనే మాట ఎప్పుడూ వెళ్ళలేదనుకోండి. వాళ్ళకి కళ్ళ పోనీ గంధర్వులు అప్సరస్థలు కనబడతారా కనబడతారు. వీరికే వీరికి గంధర్వులు అప్సరస్థలో వీరి సంతాపం దీని ఉంటే వీరికే కనబడతారు. అంటే కళ అంటే ఇది ఫుల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్. ఆ సత్యాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టేసి కళలో వచ్చింది
తన మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి నిష్కర్ణ కాకుండా ఎక్కడి నుంచో పరిణితో వచ్చింది తనలో పరిణితి వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ అధికారి అని తీసుకుని మనిషి ఎందుకో చేస్తాం ఇంకా ఇది చేస్తారు ఇది చేయడానికి ఏమీ లేదు కొన్ని వెళ్ళి ఇష్టం పోతూ ఉంటాయి కొన్ని నిరోధకంగా పోతూ ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి వేదాంత దగ్గరికి వస్తే కళలో ఇంకా ఎన్ని రకాలు ఏం లేదు కళ వచ్చింది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హాలుసినేషన్ సో కాబట్టి కళలో కూడా చాలా ప్రాజెక్షన్స్ ఉంటాయి కనుక మనస్సులో కాలుష్యం వల్ల కలిసి వేసినట్టుగానే ఉంటుంది కళలో కూడా ఈ గ్రంథాలు ఏం చెప్తారంటే నిద్రావస్థలో ఈ కాలుష్య రెండు రకముల కాలుష్యం కూడా అడిగిపోతుంది పూర్తిగా అడిగిపోతుంది పూర్తిగా అడిగిపోయి ఇది టోటల్ ప్రసన్నత టోటల్ శాంతి నిద్రావస్థలో నడిస్తుంది దానికి అంతేకానే ఆ నిద్రావస్థకి సంప్రసన్న అని తెలుస్తుంది ఆ నిద్రావస్థలో వీడు ఉన్నప్పుడు అప్పుడు వీడు ఎక్కడ ఉంటాడు అంటే జాగ్రత్త వ్యవస్థలో మొత్తం దేహంలో నిద్రాయి ప్రవర్తిస్తుంది జాగ్రత్త వ్యవస్థలో మొత్తం దేహంలో వీడు అభిమానాన్ని కలిగి ఉంటాడు స్వప్నావస్థలో కేవలం నాలుగు కలుగుతూనే ఉంటాయి ఈ నిద్రావస్థలో హృదయ స్థానంలో హృదయస్థానం బ్రహ్మస్థానం కదా అని బ్రహ్మపురి సో అక్కడ ఉన్నారు కాబట్టి దాని ముందు సత్రుత్వ భక్తులు రాజద్వేషంలో సంశయాలు ఉండదు కేవలం ఆనంద స్వరూపంగా ఉంటాడు కనుక నిద్రావస్థలో మీరు ఫలానా వ్యక్తి అనేటువంటి భావన లేకుండా ఆ ఫలానా వ్యక్తిత్వం సర్వ స్వరూపుడైన ఈశ్వరులు విలీనం అయిపోయి మీరు పూర్తి ప్రసన్నతను పూర్తి విశ్రాంతిని ఆనందాన్ని మీరు నిద్రావస్థలో అనుభవించి మొన్నటి పొద్దున్న మళ్ళీ జాగ్రత్త అవస్థలు ఎదుర్కోవటానికి సంసిద్ధంగా వెళ్ళిపోతారు అది నిద్రావస్థ యొక్క మహిమ కనుక నాడీకి తృప్తం భక్తి ఆ నాడులలో విచిత్రాలిపోయి వాటిలో ప్రవేశించి మొత్తం స్థూలదేహం నుంచి విచిత్రాలిపోయి నాడుల్లోకి వెళ్ళిపోయి నాడులోకి హృదయంలోకి వెళ్ళిపోయి హృదయంలో ఈశ్వరులతో విలీనం అయిపోతారు హృదయంలో ఈశ్వరులు ఉంటాడంటే ఆ సత్యాన్ని మనం ఆర్టిస్టిక్ ఎందుకు ఎంతో కష్టపడి ప్రాణహింసపడి ఏదో ఒకటి బుద్ధులు తయారు చేసి ఇలా రాష్ట్రంలో ఉందని ఆ వాక్యం మార్చి ఈ వాక్యం మార్చి ఆ వాక్యం ఆ పదం మార్చి పదం ఈ పదం మార్చి ఆ పదం దాన్ని అలాగా ప్రగడ తీసి చేసి ప్రజలుగా ఒక పేరు తీసుకుంటే బుద్ధుల సమర్పించాం దానికి తాత్పర్యం ఏంటంటే పార్టీ టెంపులను దేశిస్తున్నా ఇది దేవాలయం నిర్మాణం అనేది దేవాలయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం సింబాలజీగా చూద్దాం అని చెప్పుకోవాలి హృదయంలో ఈశ్వరుని చూస్తారు మనం ఆ సత్యాన్ని గుర్తించాలి నిద్రపోయినప్పుడు మనం ఈశ్వరునిలో వినియోగం అవుతున్నాం ఇంకేతనే నిద్రకి అంతటి మధ్య వస్తున్నాం నిద్ర ఏంటంటే జీవనం వీటికి మొన్నాడు కావలసిన ప్రాణశక్తిని ఉత్సాహశక్తిని ఆ ప్రేక్షని విశ్రాంతిని ప్రసన్నతని నిద్ర అనుగ్రహిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిన నిద్ర అభావంలో ఇంత శక్తి ఎక్కడ నిద్ర శూన్యం అవుతుంది శూన్యానికి ఇంత చాణక్యం ఎక్కడి నుంచి వచ్చింది నిద్రలో మీరు పొందే భాగ్యం అంతా ఆశీర్వాదం అంతా కూడా ఈశ్వరుని యొక్క అనుకుంటున్నాను కాబట్టి నేను నిద్రలో ఈశ్వరులలో విలీనం అవుతున్నాను ఆ హృదయ స్థానంలో ఉండే ఈశ్వరుని ఆ విధంగా మనం తెలుసుకుంటూ ఉండాలి ప్రదక్షణ పాత్మాస్తి ఆ నిద్రావస్థలో మీరు పరమేశ్వరులలో విలీనమై ఉన్నప్పుడు నిన్నులమే ఆత్మ అంటే పుణ్య పాపం మీద ఏమి స్పృశించారు పుణ్య పాపంలో సెక్స్ కూడా చేయాలి పుణ్య పాపంలో ఎప్పుడు వస్తాయంటే దేహాభిమానం కలిగిన ఫలానా వ్యక్తిత్వంలో చేస్తాయి కానీ ఆ పూర్ణ ఆత్మస్వరూపాన్ని స్పృశించదు కూడా స్పృశించదు ఎందుకంటే హి ఎందుకనగా ఈ మంత్రం వివరిస్తున్నాను సదా తేజస సంపన్నమవుతుంది అప్పుడు ఆ సమయంలో ఆ తేజస్సు తేజస్సు అంటే ఈశ్వరుడు అని ఈశ్వరుని తోటి విలీనమై ఉంటాడు సంపన్న అంటే విలీనమై ఉంటాడు అని భక్తికారులు ఏమంటారు చూద్దాం అదంతా కూడా దత అనే మాట కష్టం దత అంటే ఇమీడియట్లీ సప్తమయ భోజనం తత్ర తత్ర అంటే ఏమం సతి అని అలా ఉంటుంది భక్తికారుల యొక్క ఎత్ర వ్యక్తిని పాలే ఏతత్వపణం అయజీవ భవతి అంటే తత్ర అంటే ఏమం సతి అది అసలు ఉండదా అంటే ఈ దేహంలో ఆ సూర్య తేజిస్తే సూర్య ఆ సూర్య తేజిస్తే పలు రూపాలలో శుక్ల పీత ఇలాంటి రూపాలలో ఈ దేహం అంతా వ్యాపించి ఉండదా నాడులలో సూర్య తేజిస్తే ప్రసారం అయితే ఉండదా ఓకే
ఎత్ర అంటే ఏ కాలము ముందైతే వీడు ఏతత్ క్రియాలు చేస్తున్నాడు. ఇక్కడ నెట్వర్క్ సుత్త అంటే క్రియ కదండి, నిద్రపోయినాడు, నిద్రపోయిన వాడు, నిద్రపోయిన వాడులో వాడు నవ్వుతానే నిద్రపోయినా అన్నది క్రియ కదా. ఆ క్రియకు విశేషణం ఏతత్. ఏతత్ శ్లోకనం సుత్త అంటే ఈ విధంగా నిద్రపోయే విధంగా నిద్రపోయినాడు. నిద్రపోవడానికి మీరు కొత్తది కాదుగా, ఏతత్ ఈ విధంగా, ఈ విధంగా అంటే ఏంటంటే రోజు నిద్రపోయే విధంగానే నిద్రపోతున్నాడు. ఏతత్ శ్లోకనం ఎవరు అయం జీవ, జీవుడు ఈ ప్రాణధారి సుప్తోపదతి నిద్రించిన వాడే ఉన్నాడు. మంచిది స్వాపస్యాపంలో రెండు రకాలు. స్వాపము అంటే నిద్ర, నిద్ర రెండు రకాలు. ఒకటి జాగ్రత్త అవస్థ నుంచి నిద్రాయి కళను కలుగుతారు స్వప్నం. అది అది అంటే నిద్రలోనేగా కళను కలిగింది, ఇది స్వప్నం. కవల రెండు నిద్రలను చెప్తారు. మార్నింగ్ సైన్స్ లో మూడు నిద్రలు చెప్తారు, ఆల్ఫా స్లీప్, బీటా స్లీప్, గామా స్లీప్. ఏదో ఏదో నేను నేను పెట్టుకోవాలి కదా. కన్సల్స్ మూడు రకాలు, ఏ టైప్ కన్సల్, బి టైప్ కన్సల్, సి టైప్ కన్సల్. అలాగే స్లీప్ మూడు రకాలు, ఆల్ఫా స్లీప్, బీటా స్లీప్, గామా స్లీప్. ఇప్పుడు మీరు బాగా కష్టపడి బాగా అలిసిపోయి కొనుక్కుంటారనుకోండి, అది జస్ట్ స్లీప్. దాన్ని ఆల్ఫా నాలా గామా నాలా నాకు గుర్తు లేదు. బెస్ట్ స్లీప్ ఆల్ఫా అయితే వర్స్ట్ స్లీప్ గామా అవుతుంది. బెస్ట్ స్లీప్ గామా అయితే వర్స్ట్ స్లీప్ ఆల్ఫా అవుతుంది. మీరు దగ్గర ఏదో అసోసియేషన్ నాకు దగ్గర గుర్తు లేదు. కాబట్టి మన ఆల్ఫా అంటాం బెస్ట్ స్లీప్ ఆల్ఫా స్లీప్, వర్స్ట్ స్లీప్ డిస్టర్బ్ స్లీప్ గామా స్లీప్. ఇది క్లీన్ ఉండేది బీటా స్లీప్. మీరు ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోతే అది గామా స్లీప్ అవుతుంది. ఆల్ఫా బెస్ట్ స్లీప్ అయితే గామా స్లీప్ అవుతుంది. ట్యాబ్లెట్ స్లీప్ ఇస్తారా చెప్తాం, వాళ్ళే ఇస్తారమ్మా. డిగ్రీ ట్యాబ్లెట్స్ అంటారే కానీ న్యాచురల్ స్లీప్ కాదు కాదని చెప్పడం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అమ్మకం అవుతారు. మందు వేసుకోవాలి కానీ చాలా విచారం చేసి మందు వేసుకోవాలి. ఇంకే గతాలు పెట్టుకోవాలి వెళ్తాం. చాలా విచారం చేసి పరిశీలించి మందు వేసుకోవాలి. డిగ్రీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు న్యాచురల్ స్లీప్ ఏదైతే ఉందో అది కాదు. దానికి వచ్చి స్లీప్ గమన స్లీప్ వస్తుంది, ఆల్ఫా స్లీప్ రాదు. అయినా తక్కువ సెలవులు వేసుకుంటారు. లోపం వస్తే ఏం చేస్తాం, లేకపోతే నిద్ర పట్టుకుంటా చేస్తాను. ట్యాబ్లెట్ ఎక్కడ వేసుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకో కొంచెం ఉంటాను, నేను నిద్ర పడుతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర పడుతుంది. పక్కన ఏం చేస్తారు, లోపం వచ్చినప్పుడు తప్పదు. బట్ చాలా కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్. సో వాళ్ళు మూడు స్లీపులు వాళ్ళు చెప్తారు. ఇక్కడ సెంటర్లు రెండు స్లీపులు స్లీపులు, ఒకటి ఏంటంటే గాఢ నిద్ర, రెండవది మీరు కళలు కానీ ఇక్కడ ఇక్కడ విశేషణం వేశారు. రెండు రకాలు లేకపోతే విశేషణం అనుకుంటాం. రెండు ఉంటే దాంట్లో ఒకదాన్ని తోడుకుంటే ఒకదాన్ని పట్టుకోవడం కోసం విశేషణం వేస్తాం. ఇక్కడ ఏమైనా విశేషం ఎక్కువ స్వాపిక ద్వితకాల నిద్ర రెండు రకాలుగా ఉంది కనుక విశేషణం సమస్త ఇది సమస్త అని ఆ నిద్ర పోయిన వారికి విశేషణం వేశారు. అంటే ఫుల్గా నిద్రపోతున్నాడు అని సమస్త అష్ట సగం సగం నిద్ర కాదు. కళ అంటే సగం సగం నిద్ర, ఇంకా మైండ్ యొక్క యాక్టివిటీ నడుస్తుంది అని. మీరు ఇంటెన్స్ ఫీల్ని పొంది ఆ తర్వాత మొత్తమే కింద ఏదో రకంగా కష్టంగా నిద్రపోయారనుకోండి, ఈ ఫీలింగ్ మీకు కళారూపంలో కొనసాగుతూ ఉంటుంది. ఇంకేతనే సంసారం వేరే, ఇంటెన్స్ ఫీలింగ్ తెలుసుకోకూడదు. సంసారంలో ఎవరైనా మనల్ని ప్రేమించినా మంచిది, చేతి తిరిగి ద్వేషించినా అవమానించినా మంచిది, చేతికి విచరిస్త ఫీలింగ్ చెప్తూ. ఎవరైనా గట్టిగా ప్రేమ చేశారనుకోండి, అదే కాబట్టి ఎక్సైట్మెంట్ వల్ల నిద్రపడతారు. ఇంకో వాళ్ళు గట్టిగా తిట్టిపోయారనుకోండి, ఇంకో రకం ఎక్సైట్మెంట్ వల్ల నిద్రపడతారు. అలా ఉండకూడదు. అలాగే సంసార విషయాలని అలా అంగీకరిస్తున్నట్టు ఉంటారు. పద్మపత్ర నివాహ అన్నట్టు ఏమి నిర్మాణం. సో పద్మపత్ర నివాహ బ్రహ్మణి ఆధార కర్మాణి సంగం చిత్వా కరోతి నిత్యమే నస పాపే పద్మపత్ర. ఆ సామరాపు మీద నీటికొట్టులాగా మనం ఉండిపోయాం. సామరాపులాగా ఇంటి ఇంట్లో ఉన్నా ముందుకండి. అలాగా అది ఎప్పుడు కుదురుతుందని సంగం చిత్వ పనులు చేస్తూ ఉండాలి. సంఘం లేకుండా చేయాలి, ఏ రకమైన సంఘము లేకుండా చేయాలి.
ఏ రకమైన స్నేహం పుస్తకాలు కార్యక్రమం ఆ కార్యక్రమం బాగా అవడం అంటే నాకున్న అసెస్మెంట్ ఏంటో చూస్తున్నాను బాగా అవడం అంటే ఈ కార్యక్రమం చూడడానికి ప్రేమతో వచ్చినందుకు వాళ్ళందరూ ప్రజల గౌరవం చేశారు లేదా టైంకి ఆనందమని టైంకి అయ్యి వాళ్ళు వచ్చిన ఆనందంగా వెళ్ళాలి ఒక్కటే అంతేగాని కార్యక్రమం బాగా అంటే అదేదో ప్రతి ఉపన్యాసాలు చెప్పేసి తెలియజేసి లేకపోతే చేశారు లేకపోతే పుస్తకాలు బాగా అమ్ముడిపోయి సమయం వస్తుందని అదే కాదు వచ్చిన మన వాళ్ళు నలుగురు హాయిగా సుఖంగా వచ్చి కష్టం పడకుండా వచ్చి ఏ కష్టము పడకుండా మోబిల్గా వచ్చి చక్కగా అన్ని సౌకర్యాలు అక్కడ ఉండడంతో పోయి మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోయారా లేదా అంటే అది ఒక్కటే కాదు మిగతా ఉంది ఇంకా కాదు ఏది డజన్ మ్యాటర్ ఏవో ఉంటాయి ఏవో ఉపన్యాసాలు ఉంటాయి ఏవో చెప్పాలి కాబట్టి చెప్తారు ఆ సందర్భాలుగా డజన్ మ్యాటర్ అందుకే నా ఉపన్యాసం నేను లాస్ట్ చెప్పేసాను ఎందుకంటే వాళ్ళు కనుక మూడు ఉపన్యాసం ఎందుకని చెప్పాను 50 నిమిషాలు చెప్పేసాను ఎందుకని మిగతా వాళ్ళు మరీ సిగ్గింగ్ చేసి నాకు అప్లై చేశారు నేను ఇదే 50 నిమిషాలు ఇస్తాను ఒకప్పుడు అంత సేపు చెప్తాను తెలిసిన 3 నిమిషాలు చెప్తాను అన్నవరంలో ప్రోగ్రామ్ నాడు 3 నిమిషాలు చెప్తాను ఇది చెప్తాను ఎందుకంటే అసలు ముందు ఆయన పండితుడు ఆయన కంపెనీ మాట్లాడాడు ఆయనకి ఒక గంట ఉపన్యాసం చెప్పడం అంటే మరమరాలు తిన్నట్లే బోర్డు చేసినట్టు కాదు ఫిజిల్ తిరిగినట్టు కూడా కాదు ఆయన ఒక గంట చేసి చెప్పి ఎక్కువ చెప్పేస్తున్నానేమో ఇంకా స్వామి చూద్దామని నాకు నడిపించాను అప్పటికి భోజనం టైం నేను వచ్చి 30 నిమిషాలు డిలే అయిపోయింది ఆయన నాకు ఇచ్చిన నేను 3 నిమిషాల్లో ఎవరికైతే స్వామికి తెలుస్తామంటే పెద్దలు చెప్పలేదు వారి పేరు చెప్పి నేను కావాల్సిన సహాయం అందించిన వాళ్ళ పేరు చెప్పి చెప్పేసి కృతజ్ఞతలు ప్రకటించి ఇది అందరికి శుభం కలుగుతుంది కాక అని నిర్వహించాను ఇక సైన్స్ భోజనం కాబట్టి కార్యక్రమాలు అంటే ఇంకా అక్కడ ఇది లాగా లాగా చెప్పుకుంటూ కూడా లైట్ గా ఉండాలి మొత్తం ఇలా అంటే నేను నా ఎన్ని గురించి అలా అయ్యాను మీకు ఒకసారి చెప్పేస్తే మంచిగా ఎందుకు అవకాశం ఏమి చెప్పారు మళ్ళీ ఇంకా ఎన్నికలు సో కాబట్టి సంఘం పెట్టుకోవాలి ఈ సంఘం ఎక్కువ చెప్తే నిద్ర కూడా తగ్గుతుంది సమస్త అని విశేషణంలో పడదు నిద్ర ఎలా ఉండాలంటే సమస్త అని నిద్ర పడాలి అదే ఇప్పుడు మీరు కేవలం నిద్ర గురించి సంకల్పం వస్తే నిద్ర రాకుండా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చక్కగా ఫిజికల్ బాడీ త్వరగా విస్తోట్లో పొగలంతా కష్టం పనిచేయండి మీరు ఇది జరుగుతుందని నిద్ర పడుతుంది ఎందుకంటే సో మెంటల్ సెటీకి ఉండకూడదు నెర్వస్ సెటీకి ఉండకూడదు అంటే మీరు సంసారం నుండి ఆసక్తి పెట్టుకోకూడదు బుద్ధికి బాగా అలసిపోవాలి ఇటువైపు శరీరం ఒకవైపు బుద్ధి బాగా అలసిపోవాలి బుద్ధి బాగా అలసిపోవాలంటే ఏంటి వేదాంతం చదువుకోవాలి వేదాంతం చదువుకోవడం అంటే మంత్రం ఆయన చెప్పుకుంటాడు మీ అన్నయ్య ఆయన చూసుకుంటాడు మనకే అలా అనుభవం పూర్తి కాదు అది కాదు సో అంటే దాన్ని చూడగా దాన్ని మనసు పెట్టి మీరు దాన్ని బుద్ధికి ద్వారా పనులు పెట్టే విధంగా మీరు దాన్ని చేయాలి ప్రస్తుతాన్ని అందుకుంటే కదా మన ఎంత చెప్పింది కాబట్టి బుద్ధి బాగా అలుపుకోవాలి సాయం రాత్రి అయ్యేటప్పటికి శరీరం అలుపుకోవాలి ఇప్పుడు హాయిగా నిద్రపోతారు ఆ నిద్రము నిద్రని సమస్త అని అర్థమవుతుంది ఎవరు సమస్త అంటే అర్థమేంటి ఉపశమ వృత సంవకరణ వృత్తి సమస్త అంటే కంప్లీట్ గా నిద్రపోయాడు అంటే కంప్లీట్ గా సమ్యత అస్త సూర్యుడు పూర్తిగా అస్తమించారా ఇంకా కొద్దిగా వెళ్తుందా అని ఇంకా కొద్దిగా వెళ్తుంది అంటే ఇంకా పూర్తిగా అస్తమించలేదన్న పూర్తిగా అస్తమించేశాడు అన్నట్టు మీరు దీవుడు పూర్తిగా అస్తమించేశాడు అంటే పూర్తిగా విలీనం అయిపోయాడు దేవుడిలో అంటే కర్మ కరణ వృత్తి వృత్తి యొక్క ఫంక్షన్ వ్యాపారం అన్ని ఇంద్రియ వ్యాపారములు ఉపసంహారం అయిపోయాయి మనస్సుతో సహా మనస్సు కూడా ఉపసంహారం అయిపోయింది అని అర్థం అంటే ఇంకా కళ కనుకలేదు ఏమంటున్నారు అత బాహ్య విషయ సంపర్క జనిత కాలుష్యాభావాత్ సమ్యక్ ప్రసన్న సంప్రసన్నో భవతి అప్పుడు శంకరులు వైరాగ్యం కోసం అలా ఆశిస్తూ ఉంటారు సార్లు చెప్పినా అలా చెప్తూనే ఉంటారు
వాక్యమునందు విషయాలు ఉంటాయి. విషయము అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు. వాటితో మీరు కాంటాక్ట్ లోకి వస్తారు, సంపర్క. ఆ కాంటాక్ట్ నుంచి కాలుష్యం పెరుగుతుంది అంటున్నారు. దేనిక కాలుష్యం. సో దాని నుంచి కాలుష్యం పెరుగుతుంది. ఉదాహరణకి శబ్దం ఉందనుకోండి, ఈ శబ్దమును ఐదు లవ్, ఈ శబ్దాన్ని ఐదు హేతి, అది కాలుష్యమే కదా. సో ఒక ఆయన అన్నారు, నాకు నేను మ్యూజిక్ అంటే తెలుగు వస్తుంటాను, మంచిది ఏ మ్యూజిక్ కర్ణాటక మ్యూజిక్ ఒక మంచిది, ఏది కర్ణాటక మ్యూజిక్ ఏంటి అంటే మీరు భక్తుడికి తెలుగు వస్తున్నావు కానీ మ్యూజిక్ అంటే తెలుగు వస్తున్నాను భక్తుడికి తెలుగు వస్తున్నారు. ఏదైనా మ్యూజిక్ భక్తికి అన్యంగా ఉందంటే తెలుగు వస్తుంది పర్వాలేదు. లేదంటే భక్తి కాదండి, అది కేవలము ఒక రకమైన ఎక్కడ చెప్పాల్సి అంటే అది అది కూడా కాలుష్యమే, రాగం అయిపోతుంది, రాగం అయిపోతుంది. కాబట్టి మ్యూజిక్ కూడా అలా రాగం లేదని తీసుకురాకపోతుంది. అవడానికి మ్యూజిక్ వాస్తునేట్లు కర్ణాటక మ్యూజిక్ మన మ్యూజిక్లు భక్తితో విషయంతో కలుస్తున్నాయి వాస్తునేట్లు. అలా కాకుండా ఈ ఇతర మ్యూజిక్ ఉంటాయి, ఏదోసారి మీరు ఇతర సంస్కృతి వెళ్ళాలి, కార్నది కార్నది మ్యూజిక్ కాదు, బ్రహ్మాండమైన సంస్కృతి వేరే అది వరల్డ్ ఫ్యాన్స్ సంస్కృతి. సో ఫిల్ హార్మోనిక్ సింఫోనీ అనే దానికి వెళ్ళాను, వరల్డ్ ఫ్యాన్స్ విజయ్ మెహతా. సో ఓకే వాళ్ళకి చేసి విన్నాను, తర్వాత ఆనందం చెందిస్తే నాకు ఏ మ్యూజిక్ ఇదంతా కూడా సంసారం తప్ప మరి ఏం కాదు అని వచ్చింది. సరే వెళ్ళే కనుక దాన్ని చూసే వరకు చూసుకుని ఆ పరిస్థితి చేసి వచ్చింది. కాబట్టి మ్యూజిక్ వెళ్ళాలో తప్పేం కాదు, కానీ అది ఒక ఆసక్తి కింద నిర్మాణం కాదు. నేను చూస్తూ ఉంటాను సంవత్సరాల మ్యూజిక్ వాళ్ళలో భక్తి ఉండదు, వేదాంతాన్ని తెలుసుకోవాలనేటువంటి దృష్టి ఉండదు. ఏ మ్యూజిక్ తోటి ఈశ్వరుని మనం కీర్తిస్తున్నామో ఆ ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకోవాలనే దృష్టి ఉండదు. ఇంకే కేవలము ఒక అకాడమిక్ అసాధికంగా దాన్ని పరిస్థితి చేయడం ఇది కూడా కావచ్చు. శబ్దం రాదం ఇంకో శబ్దం వాడి వాడి వాయిస్ ఇంకే నాకేమో ఒళ్ళు మండి చేసింది అనేది ద్వేషము, అది శబ్దాన్ని ఉండే ద్వేషం. అలాగే స్పర్శ మీద రాగము ద్వేషము ఉంటాయి. సో అలాగే ఇతర రసం మీద అయితే కొట్టొచ్చినట్టు కనపడతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఇవ్వడం తేలిక రసం మీద నేను శబ్దం మీద ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ప్రయత్నించి ఒక ఆఫీస్లో దిగాను, కానీ అసలు రసం మీద ఇచ్చేస్తే ఏం గొడవలేదు. నాకు ఈ డిష్ అయితే డిష్ అయితే మీకు నచ్చిన డిష్ అనారోగ్యం చేస్తుంది, మీకు నచ్చని డిష్ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ డిష్ ఆరోగ్యాన్ని కలిగిస్తుందో దాన్ని నేను ఇష్టపడ్డాను, ఏది అనారోగ్యం కలిగిస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ అలవాటు చేస్తాను. ఉదాహరణకి నేను ప్రయత్నపూర్వకంగా పోక్కున్నా ఐస్ క్రీమ్ ఉన్నా దూరంగా పెట్టడం నేను అలవాటు చేస్తున్నాను. ఎలా అలవాటు అయిపోయిందంటే నాకు పోక్కు అలా నోటి మీద డ్రాప్ కూడా పడ్డానికిగా అలా అలవాటు చేసేసాను. ఎందుకంటే ఇష్టం లేక కాదు, ఇష్టం ఉంటుంది కానీ మనస్సులో ఉన్నది. సో కాబట్టి రసం దగ్గర మనకి రాజద్వేషాలు ఉంటాయి, ద్వేషం అవసరం. పోక్ అంటే ద్వేషించడం అనేసం రాజమోవచ్చు, ద్వేషం చేస్తాం. సో కాలుష్యం ఎలా ఉంటుందని చెప్తారు ఈ విధంగా ఇంత మనస్సుకి చెప్పడం వస్తుంది. ఈ వీటి తోడు మనస్సులో శోకమోహాలు ధైర్యం ఇవన్నీ కూడా తయారు. ఇప్పుడు ఇంద్రియములు పాపం ఉంది, కేవలం వర్తమాన కాలంలో ఉండేటువంటి విషయాలను చెప్పేది కన్ను ఉందనుకోండి, కన్ను అది కేవలం ఎదుగుకున్నా ఉన్నదాన్ని చూస్తుందంటే గడిచిపోయిందని చూడలేదు, రాబోయే దాన్ని కూడా చూడలేదు. మీరు రాబోయే దాన్ని చూడాలంటే మీరు కళ్ళు మూసేసుకోవాలి, కళ్ళు మూసేసుకుని రాబోయే దాన్ని చూడాలి, కళ్ళు మూసేసుకుని గడిచిన దాన్ని చూడాలి. కన్ను ఏం చేస్తుంది, ఉన్నదాన్ని ఎదుగుకున్నా ఉన్నదాన్ని తెలియ అప్పుడున్న శబ్దాన్ని తెలిపిస్తుంది. అది వర్తమాన కాలంలో సంస్థలు చేస్తాయి. మనస్సు అనేది భూతము భవిష్యత్తు అనే వాటిని జోడు విద్యాది మనస్సును చేస్తూ ఉంటుంది. ఎంత కాలుష్యం భూత కాలీన భవిష్యత్ కాలీనమైన కాలుష్యంతో మనస్సు ఉంటుంది. ఈ విధంగా ఈ కాలుష్యంతో కొనసాగుతుంది జాతరల వస్తువు. ఇది ఏమీ ఉండదు నిద్రలో, అబ్బావా ఇదంతా కూడా అవసరం చేస్తుంది. దాంతో ఈ సమయం ప్రసన్నోభవతి
ఇది మనస్సు తేపడుతుంది. ఎందుకంటే ఒక రాత్రి నిద్రపోయిన వ్యక్తే మనస్సు జన్మ ముఖం తేపడుతుంది. ఎందుకంటే మనస్సు తేపడితే ముఖం తేపడుతుంది. రోగిస్తూ అని కూడా రాత్రి నిద్రపోతే మనల్ని పొద్దున్న సగం రోగం తీసేసినట్టు. రోగానికి రాత్రికి రోగానికి స్నేహం ఇస్తారు. కారణం ఏంటంటే రోగం నిద్ర మీరు ఇష్టం చేస్తుంది. రాత్రి నిద్ర లేకుండా ఈ రోగ బాధతో రాత్రి గడపడము అంటే కఠినమైన సమాచారం. పొగలు ఎలాగో జన్మ మీద పడి గడపచ్చు కానీ రాత్రి ఒంటరిగా రోగ తీరతోటి నిద్ర లేకుండా గడపాల్సి వస్తే అని కళ రాత్రి అంటారు. కళ అంటే భయంకరమైన రాత్రి. అత ఏ స్వప్నం విషయాకారాభాసం మానసం స్వప్న ప్రత్యయం నిజానాది నానుభవతి ఇత్యర్థ. పూర్తిగా నిద్రపోయాడు కాబట్టి నువ్వు స్వప్నాన్ని తెలుసుకుంటలేదు అంటే స్వప్నమును అనుభవించలేదు. ఏమిటండి స్వప్నం అంటే ఏంటండి? ఏమిటండి మానసం ప్రత్యయం? మనస్సు యొక్క ప్రొజెక్షన్, మనస్సు యొక్క కదలిక చలనం. ఈ మనస్సు ఎందుకు చలనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనస్సుకి అది జాగ్రత్త వ్యవస్థలో విషయములను నిలుచుకుంటుంది. ఆ విషయాకారంగా అయిపోతుంది. మైండ్ ఎలా అవుతుందంటే మైండ్ బికమ్స్ ద థింగ్ విత్ ది మైండ్ నో. మైండ్ తో మీరు ఘటాన్ని తెలుసుకున్నారు అంటే ఘటం అయిపోతుంది. మైండ్ తోటి మీరు ఏ అనుభవాన్ని పొందితే ఆ అనుభవం అయిపోతుంది మనకు. అలాగే మైండ్ తో తెలుస్తుంది. మీరు కోపాన్ని అనుభవానికి వచ్చింది అనుకోండి అంటే మైండే కోపం అయిపోతుంది. తర్వాత రాగము అనుభవానికి వస్తే మైండే రాగం అయిపోతుంది. ఈ విధంగా విషయాకారాభాసం ఏ విషయాన్ని మనస్సు అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉంటుందో ఆ ఆకారాన్ని పొంది దాంట్లో ఆత్మ చేసిన ప్రతిఫలనం ఉంటుంది కాబట్టి ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు యొక్క ప్రకాశము అంటే ఆ ప్రొజెక్షన్ అది కొనసాగిపోతూ ఉంటుంది. దానికే స్వప్నము అంటే కాబట్టి స్వప్నము మానస ప్రత్యయం తప్ప మరేం కాదు. మానస ప్రత్యయానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. మానస ప్రత్యయం అన్నది ఒక కాలంలో వస్తుంది, మరో కాలంలో వస్తుంది, అది కనబడేదే కానీ కాదు కాదు అని తెలుసుకోవాలి. దీనికి ఇంకా ఎక్సెప్షన్స్ ఉండవు. ఈ వేదాంత సూత్రాలు ఇది విశ్వజనీయమైన సూత్రాలు. ఈ వస్తు లాస్ట్ కాబట్టి స్వప్నం ఏదైనా వచ్చే ఒక స్వప్నం సత్యమైంది, ఇంకో స్వప్నం నిత్యయ్యి. నేను ఒకసారి ఎక్కడో వస్తుకోస్తుంది వెళ్ళాను. ఎక్కువ వెళ్తే అక్కడ నా దగ్గర ఈ కాస్ట్ వచ్చాను. దత్తాత్రేయ చేత పాఠం చెప్పాను. నేను ఇంకే దత్తాత్రేయ గీత అంటే నాకు తెలుసున్నది ఏంటంటే దత్తాత్రేయ మహర్షి అలా రోడ్డు నడిచి వెళ్తుంటే గురు మహారాజు ఉంటారు. అదే మహానుభావా ఏదైనా చెప్పగానే ఆయన బోధిస్తారు. ఇంకే నాకు తెలుసు. అంటే కానీ ఇంకా ఆయన అవతారాలు మహిళలు ఇవేం అవుతుంది నాకు ఇంత మాత్రం ఒక విధంగా తెలుసు. అదే చెప్తారు దాన్ని ఇంతే దత్తాత్రేయ గీత అనుకో. ఒక అమ్మగారు వచ్చి నన్ను అడిగారు, నిన్న రాత్రే నాకు ఒక సన్యాసి స్వప్నంలో కనపడ్డాడు, మీరు ఇలా వచ్చారు ఆ సన్యాసి మీరే కాబట్టి నేను ఏదో ఒక గొప్ప మహిళగా ఉంది అని అన్నారు. నేను వెంటనే ఏం చెప్తాను చెప్పండి, మీరు అలాంటి సెంటిమెంట్ మీరు పెట్టుకోకపోతే అయితే మీరు క్లాసులకి రండి చెప్పండి. రెగ్యులర్ గా క్లాసులకు పెట్టండి. ఎందుకంటే నేను చూసాను మహాత్ములు ఏం చేస్తుంటారంటే ఇటువంటి సెంటిమెంట్స్ క్రోజ్ చేస్తూ ఉంటారు. ఎంకరేజ్ అవుతున్న వాడు ఇమోషనల్ గా వల్లబుల్ గా ఉంటారు, సెంటిమెంటల్ గా ఉంటారు. వాళ్ళ సెంటిమెంట్ క్రోజ్ చేస్తారు. అవును కరెక్టే, నేను కావాలనే వచ్చేదని చెప్తాను. చెప్తే అవతల మనిషి ఏమనుకుంటారు అమ్మా అని అది తెలిసారు. అలాగే చేయకూడదు, చాలా తప్పదు. దానివల్ల మనం డిస్టర్బ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు. నేనేమో మీరు అలాగా సెంటిమెంట్ మీరు పెట్టుకోకండి. మీకు సన్యాసం అంటే ఒక రకమైన శ్రద్ధ మీకు ఎందు ఉండాలి. మీకు భారతదేశం చెప్తారో ఆ సంస్కారం మీలో ఉంది. ఇంకా మిగిలినంతా కూడా ఇన్సిడెంట్ యాక్సిడెంట్. మీకు సన్యాసం సంస్కారం ఉంది కాబట్టి ఎవరో సన్యాసం కనబడ్డాడు. నేను మొన్నటి పొద్దున కావాలా ఉన్నది ఆ ప్రోగ్రామ్ రెండు నెలల క్రితం ఫిక్స్ అయింది కాబట్టి నేను వచ్చాను. ఎందుకు దానికి సంబంధం లేదు. నేనైనా కంటుంది నేను స్వప్నంలోకి రాలేదు. స్వప్నం వెతికా కాబట్టి అది తెలుసుకోండి అని చెప్పాను. చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేయలేదు. ఇంకా అలా ఎంకరేజ్ చేసుకుంటే ఇంకా ఈ రకం ఫిక్స్ చేసుకుంటాను. బాగా అర్థం లేదు.
కాబట్టి స్వప్నము నిత్యం మానసం నిత్యం. ఎవరితో ఏదో స్వప్నం వచ్చి వారు ఏదో ముదుపెడతారు, ముదుపెడితే బాగుంది ఉంటున్నారు, దాన్ని ప్రోత్సహించుకుంటే నిత్యాన్ని చేసేసింది అలా చేసుకున్నాం. అది అది నిత్య, అది దాన్ని మీరు ఆ నిత్య కూడా ఇప్పుడు ఆ కాలుష్యాన్ని కాలుష్యం అది కూడా ఇప్పుడు లేదు. కమ్ము ప్రసన్నంగా ఉన్నాడు. ఎదైవం చిత్తోభవతి ఆపు సదా నాదీసి చిత్తోభవతి అని ఈ విధంగా నిద్రపోయిన సమయంలో వీడు నాదులలో వ్యాపం చెందుతాడు అని ఆ టాపిక్లోకి వస్తున్నాం. సౌరతేజస్ పూర్ణాసు యశోక్తాసు నాదీసు సదా సుప్త ప్రదిష్ట నాదీసి ద్వారభూతాభి హృదయాకాశంగతో భవతి ఇత్యర్థః. ఆ ప్రాసెస్ లో పుట్టిన మీరు అనుభవానికి తెలుసుకోవచ్చు, మీరు మీరే దాన్ని తెలుసుకోవచ్చు. నిజమానంగా అవుతున్నాం, ఇంకా జగత్ భావన ఉంటుంది, జగత్తు తెలుస్తూ ఉంటుంది, దేహ భావన కూడా ఉంటుంది, జగత్తు తెలుస్తూ ఉంటుంది. ఈ కాలంలో మీకు తెలియకపోతుందని నాకు తెలుస్తూ ఉంటుంది. ఇలా అభివృద్ధి కాలంలో జగత్తు తెలుస్తూ ఉంటుంది, అయితే వేరు గట్టిగా ఉంటుంది, ఏ వేరు ఉన్నప్పుడు మా అభివృద్ధి ఉంటుంది. సో జగత్తు తెలుస్తుంది, ఈ రకంగా తెలుస్తూ ఉంటుంది, జగత్తు తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల ఆ తెలియడం యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, బాగా నీళ్ళుగా నీళ్ళుగా అయిపోయి ఇంకా తర్వాత నిద్రపోతాం. అప్పుడు వీరు మొత్తం దేహం నుంచి ఆ నాడుగులోకి వెళ్ళిపోయారనమాట. ఆ ఏరియా అభిమాన తగ్గిపోతుంది, ఆ నాడుగులోకి హృదయంలోకి వెళ్ళిపోయారు. హృదయంలో పరిస్థితుల్లో విలీనమవుతాయి. నేను పరిచ్ఛన్నం చెప్తే అనే ఆ దర్శనానికి లేకుండా పోతుందండి. అది అదే సమయం అదే పరిస్థితుల్లో విలీనమవుతుందంటే వర్షబిందు సముద్రంలో పడిపోతుందండి. వర్షబిందు సముద్రంలో పడిపోతే ఏమవుతుంది, లేకుండా పోతుందంటే తప్ప లేకుండా పోదు, సముద్రం అవుతుంది. దాని లిమిటేషన్స్ పోతాయి, అది లేకుండా పోదు. దానికి అంతకు ముందు ఉన్న లిమిటేషన్స్ ఏమవుతాయనే పోతాయి, సముద్రం అయిపోతుంది. అదే బ్రహ్మ తత్వ విషయంతో వర్షపు బిందువుకి చెప్తాను చెప్తున్నాను, మీరు ఆ సముద్రాన్ని చెప్తాక అది అర్థం చేస్తుంది. నేను కాదు అర్థం చేస్తుంది, అర్థం అంతా లేదు లోకంలో లేదు. సో ఎదైనా చుట్టూ పోతుంది, ఎప్పుడైతే ఈ విధంగా దృఢంగా నిద్రపోతున్నాడో అప్పుడు ఆసు నాది ఈ నాడు లేదండి. ఈ నాడు అంటే ఏ నాడు అండి, ఎదో ఆస్తు అంటే ముందుగా మంత్రంలో ఇద్దరు అయినా వాటి వివరణ కూడా ఇచ్చారు. ఏమైనా ఆ సూర్య తేజస్తే వీటిల్లో నీళ్ళు ఉన్నది. సూర్య తేజస్సు నీళ్ళు ఉందంటే బల్బులు కలిగినట్టుగా వెళుతూ ఉంటుందని కాదు, సూర్య తేజస్సు ఆహార రూపంగా కేరమిశ్రూపంగా శరీరంలో ప్రవేశించి అక్కడి నుంచి ఆ రంగు రంగుల రసముల రూపంగా కఫము విత్తము దిత్తము ఇత్యాది రూపంగా ఆ నాడులలో వ్యాపించి ఉంటూ వెళ్ళి ఆ తేజస్సులో నిండిన ఆ నాడులలో ప్రవేశించాను. పూర్ణ దేహాభిమానంతో పరిచ్ఛిన్నమైన నాడీ అభిమానంతో ఉంటాడు. ఆ ప్రవేశించి ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ నాడు ద్వారం దేనికి, హృదయానికి ద్వారం. హృదయం ఏం చేస్తారు కదా, ఆ హృదయానికి నాడు ద్వారం, ద్వారభూతాభి నాడీభి. ఆ ద్వారభూతములైన నాడుల ద్వారా ఆ హృదయాకాశాన్ని పొందేస్తాడు. హృదయాకాశము అంటే హృదయమే ఆకాశం, స్టేషన్ ఫిజికల్ స్టేషన్ ఫిజికల్ కాదు. ఏ ఆకాశం, ఆకాశం అంటే ఆ సుగంధా ప్రాప్తే ప్రకాశతే చైతన్యం, ఆత్మ చైతన్యం. హృదయమునందు విశ్లప్తవుతున్న సత్యదానంద ఆత్మకే హృదయాకాశమైన పేరు, కలిగే హృదయమని కూడా పేరు. ఆ హృదయము ముందు ఎదుటి లేని అంటే అది చూడండి, దీన్ని సమాధి స్వప్నంలో సమాధి. కానీ ఎటువంటి సమాధి, ఏ సమాధి యొక్క ఎదుక వీరికి లేదో అటువంటి సమాధి జల సమాధి. అదే మీరు జాగ్రత్త సమాధి ఉండాలి, జాగ్రత్త సమాధి ధ్యానంలో మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి, అప్పుడు ఆ స్థితి ఎటువంటి స్థితి, నిద్రలో ఉన్నటువంటి స్థితి. నిద్రలో ఏ స్థితి ఉందో అదే స్థితి ఉంది, మనస్సు నిశ్చలం లేదు, మనస్సు చలనం లేదు కనుక. కానీ ఆ ఎదుగుతూ ఉన్నది, ఆ పొటెన్షియల్గా ఎదుగుతూ ఉన్నది. అందుకేనే ఈ ధ్యాన స్థితిని దీన్ని ఏమంటారంటే జాగ్రత్త స్వప్నము, జాగ్రత్త అవస్థలో పోయే నిద్ర, అది జడ సమాధి.
సమాధి అవస్థే జడమైన సమాధి అని అలా వర్ణిస్తారు. అదే ఇప్పుడు వీడు హృదయ ఆకాశంలో చేరుకున్నాడు. సముద్రంలో వర్షబిందు చేరుకున్న హృదయాకాశం అది అనంతం. సో మాటవర్షకు హృదయాకాశం అన్నాం కానీ అది అనంతం. అది దానికి ఏ పరిచ్ఛేదాలు లేవు. ఈ దేహం యొక్క పరిచ్ఛేదం దాని పరిచ్ఛేదం కాదు. ఇదంతా మనం చూసాము. అనంతమైనటువంటి హృదయం దాంట్లోనే మొత్తం మూడు లోకాలు దాంట్లోనే ఉన్నాయని కూడా చదివాం కదా. ఆ హృదయాకాశంలో వీడు విలీనం అయిపోయినాడు. అది విలీనం అయిపోతే అక్కడ వీడికి ఆ ఆనందమే విశ్రాంతి లభిస్తాయని అంటున్నారు. నగ్యత్ర సత్సంపత్తే స్వప్నాదర్శనమస్తి ఇది సామర్థ్యాత్ నాడీస్మితి సప్తమే తృతీయయా పరిణమ్యతే. ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యం మంత్రంలో కూడా నాడీస్ కృతితో భోగే ఉంది. నాలుగులో ప్రవేశిస్తారు. శంకరులు అర్థం ఏమంటారు? నాలుగుల ద్వారా హృదయంలో ప్రవేశిస్తారు. నాడీ నాడీసు అంటే సప్తమే, నాలుగుల ద్వారా అంటే తృప్తిగా. సో సప్తమిని తృప్తిగా మార్చి నాడుల్లో ప్రవేశిస్తారు అని చెప్పేసి ఆపేయకుండగా ఆ నాడుల్లో ప్రవేశించి తరువాతగా ఆ నాడుల ద్వారా హృదయంలో ప్రవేశిస్తారు అని చెప్పారు. అలా ఏం చెప్తున్నారు మీరు? నాడుల్లో ప్రవేశించాడు, నాడుల్లోనే ఉన్నారని వస్తుంది కదా. అందుకే అలా కాదండి, నాడుల్లో ఉంటే స్వప్నాన్ని చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్వప్న అదర్శన వస్తుంది, స్వప్నాన్ని చూడకపోవడం అనే స్థితి ఇక్కడ వర్ణించారు. సమస్త అని చెప్పి స్వప్న దర్శనం కూడా లేదు, కళను కూడా మీకు సమస్య లేదు అని చెప్పారు. కళను కూడా సమస్య లేదు అనే స్థితి ఎప్పుడు సంభవం అవుతుందో తెలుసునండి. ఆ సద్రూపమైన హృదయం మందరి ఆత్మ ఎందు విలీనమైనప్పుడు మాత్రమే కుదురుతుంది. సత్సంపత్తే అన్యత్ర ఆ సద్రూపమైన ఆత్మ ఎందు విలీనం కాకుండగా మరో స్థితిలో స్వప్న అదర్శనం నాస్తి, స్వప్నమును చూడకపోవడం అనేది ఉండదు. అంటే స్వప్నాన్ని చూస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ చూడటం అనేది చెప్పారు కాబట్టి ఆ నాడీసు అనే సప్తమైన వ్యక్తిని తృతీయంగా మార్చారు. నాడుల ఎందు అనే మాటను నాడుల ద్వారా, నాడుల నాడుల ద్వారా ఎలా ఉంటే నాడులోకి వెళ్ళే వెళ్ళాలి కదా. నాడుల ఎందు వెళ్ళి నాడుల ద్వారా మీకు హృదయంలోకి వెళ్ళాడు అని సప్తమైన తృతీయలోకి మార్చారు. సామర్థ్య సామర్థ్యం కదా. ఏంటి సామర్థ్యం? స్వప్నము లేదు అని చెప్పే సామర్థ్యం. స్వప్నము లేదు అని చెప్పిన ఆ మాట యొక్క బలాన్ని బట్టి నాడుల ఎందు అనే పదాన్ని నాడుల ద్వారా అని మాత్రం హృదయంలో ప్రవేశించాడు. మంచిది. అప్పుడు తర్వాత అప్పుడు ఏమవుతుంది? తమకన ఆత్మాకృతే ఉంది మా పెద్ద వారికి దాన్ని చెప్తున్నారు. తమ సదా సంపన్నం నటన నటస్తి గతి ధర్మాధర్మ రూప స్వాత్మ సృషతి స్వరూపావస్థితత్వాత్ తదాత్మన తమ నటించే నటన పాత్మా స్పృశతి. వారిని ఏ పాత్మ స్పృశించదు. పాత్మ అంటే పాపం కాదు. ఆత్మ అంటే పాపపుణ్యముడు, రెండింటికి ఆత్మ అంటే. ఎందుకంటే వేదాంతంలో జనం ఎన్నింటి అవసరాలు చెప్తూ ఉంటారు జాగ్రత్తగా. ధర్మశాస్త్రంలో పాపం దూరం పెట్టాలి, పుణ్యం కావాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క ఆత్మ. అంటే వేదాంతంలో పాపము పుణ్యము రెండు అర్థం లేదు అన్నవారికే వేదాంతం. తర్వాత ఇప్పుడు మీకు లోక లక్షణం కామనలు దయలు వాటిని తీసుకునే కర్మలు అనేది లోక లక్షణం ఉంటుంది. దాంట్లో ఒక లక్షణం ఎలా ఉంటుంది? సుఖం కావాలి, దుఃఖం ఉండదు. ఇది లోక లక్షణం. వేదాంతం యొక్క లక్షణం ఎంత తెలిసిన సుఖం కావాలి దుఃఖం అక్కర్లేదని ఇది ఎంత జరిగిందైనా అవి అవి రెండు కూడా ఉండదు అసలు. కాబట్టి ముందు జరిగిన దాకా మానేసి రెండింటినీ కూడా ప్రేమగా స్వీకరించడం అలవాటు చేస్తాం. తమ దుఃఖ దుఃఖ స్వస్థుడుగా ఉండాలి అంటే సుఖదుఖాలు రెండింటిని సమంగా చూడడం నేర్చుకో. మీరు నేను మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ జీవితంలో మీరు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అప్లై చేసి
నేను పాపం చెప్తున్నాను, నేను దుఃఖాలు సమయంలో చూడాలి. ఎందుకంటే ఆ చెప్పడం లేదండి, ఏమి చెప్పడం, మొన్న నాకు దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తే నేనేమో కంగారు పెడతాను చెప్పేస్తాం అని అని అలాగే దాన్ని కొడుతాను. నేను చూడండి, మీరు అలా కొడుతారు, మీకు ఆ వాక్యాన్ని మీరు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అప్లై చేస్తున్నా ఐదు వర్షం కాదని ఎలా తెలుసుకుంటుంది. ఓకే, వర్షం కాలేదు మీరు వస్తుంటారు, ఏదైతే అది నాకు కూడా కాకపోవచ్చు, నాకు కూడా ఏదైనా దుఃఖం వస్తే నాకు వర్షం కాకపోవచ్చు, బట్ డోంట్ అప్లై ఎవరో పర్టికులర్ ఇన్సిడెంట్, ఇంకొంచెం ముందుగా చేసి ఇంకా ఒకటి అప్లై చేయడం. ఆయన ఇలా చెప్పారు కానీ ఆయన చెప్పినప్పుడు ఆయన అలాగే అప్లై చేస్తుంది, దట్ ఈస్ నాట్ ది బేట్ అండర్స్టాండ్. అలా ఎప్పుడు అప్లై చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే సుఖ దుఃఖములను నేను సమత్వాన్ని కలిగి ఉంటాను, అదొక ఛాలెంజ్. ఈ యాక్సెప్ట్ ఛాలెంజ్ ఇస్తున్నా అండ్ దెన్ డోంట్ అప్లై టు ఇమీడియట్ సిచ్యువేషన్. మీరు ఏ వేదాంతం వినని వారు సుఖ దుఃఖముల ఎడల ఎట్టి ఘోరమైన ప్రవృత్తిని కలిగి ఉంటాడో అటువంటి ప్రవృత్తి మనకు ఉండాలి. ఎందుకంటే ఇంత వేదాంత స్థానం చేసిన తర్వాత ఆ మార్పు వచ్చేస్తుంది. అది మీరు ప్రయత్న పూర్వకంగా చూస్తే మార్పు కాదు, విధానపరమే మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు సుఖదుఖములైన ఒకప్పుడు మీకు ఉండేటువంటి ఆగ్రహం ఇప్పుడు ఉండదు. ఒకప్పుడు నాకుండే సుఖదుఖములైన ఆగ్రహం ఇప్పుడు లేదు, ఇది నాకే కదా. కాబట్టి దానివల్ల సుఖదుఖ లగ్గం కాదు, ఏది సేఫ్ కాదు. వస్తుంది సుఖదుఖాలు, ఆరోగ్య అనారోగ్యాలు, పుణ్య పాపములు అన్నిటి ఏమైనా కూడా సమత్వాన్ని మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్ సప్లై చేసి ఆయన ఈ మాట వేసింది అని అలాగే దాన్ని నెగిటివ్ గా మాత్రం చూస్తారు. కాబట్టి ఈ స్వప్నావస్థ కూడా పోయింది. మీరు ఆ సద్రూపంతో కలుస్తూ ఉన్నారు, కానీ సదా సంపన్నం సంపన్నం అంటే విలీనం అయిపోవాలి. నీటి కొట్టు వెళ్ళి సముద్రంతో విలీనం అయిపోవాలి, దాన్ని సంపత్తి కలుపుతాం, విడదీయ దాని విధంగా కలుపుతాం. అలా కలుస్తూ ఉన్నారు ఆ సద్రూపమైన ఆత్మతో హృదయం. అటువంటి దాన్ని ఏ ధర్మాధర్మ రూపములైన ఆత్మ ఏది సృష్టించారు. కాబట్టి మనము వేదాంతులు నాకు ధర్మం కావాలా అధర్మం వద్దు, వారు వేదాంతి కాదు. నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు, వారు వేదాంతి కాదు. వేదాంతానికి పనికిరాదు, పనికిరాదు. కాదండి, నేను ప్రసంతం ఇది యువర్ చాయిస్. నేను ఆయన ఏంటి నేను కలుస్తాను, ఆయన పేరు వస్తువు ఇట్లా దానికి పంపి కాదు అంటే నా అభిప్రాయం ఏంటంటే యోగ్యత అధికార సంపద కాదు అని నా అభిప్రాయం. అధికారం తెలుసుకోవాలి, యోగ్యత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు, ఇది పద్ధతి కాదని తెలుసుకోవడం ద్వారా సంపాదిస్తారు, అంతా తెలుసుకోవాలి. వేదాంతానికి యోగ్యత అంటే మీరు ఏంటో స్నానాలు పాప అదేంటి పక్కన రావట్లేదు, తెలుసుకోవడమే. ఎవరు తెలుసుకోవడం, ధర్మాధర్మంలో రెండింటికి ఆత్మ అతీతమే, సుఖదుఖములకు అతీతమే. కాబట్టి ఆ సద్రూపంగా విలీనమైనటువంటి ఆత్మస్వరూపంలో ధర్మము అధర్మము రెండు కూడా సృష్టించారు. అంతేకానే మహాత్ములు వాళ్ళు దివ్యం చేసిన వాళ్ళని పాపం చేసిన వాళ్ళని కూడా సమానంగా తీసేస్తారు, వాళ్ళకి ఆ లక్ష్యం ఉండదు, సమానంగా తీసేస్తారు. దివ్యులు కూడా అమ్మగారు రెండు వాళ్ళ గురించి భోజనం పెడుతూ ఉంటారు, అందరికీ భోజనం ఎప్పుడు ఇద్దరు కూడా నడుస్తూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఈ పండితులు, వేద పండితులు, శాస్త్ర పండితులు, సాధువులు, మంత్రులు అందరూ భోజనం చేసిపోయారు, అందరికీ ఒకే పండుగ వ్యక్తిస్తారు. ఇంకా నోట్ నేను వెళ్ళిస్తాను. సో వేదాలు పెట్టారు, తర్వాత సూర్యుడు పెట్టారు, సూర్యుడు పెడతారు, శుభ శుభ్రం అని ఒకటి ఉన్నారు అక్కడ, మొదలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కన్నాళ్ళు వేయడానికి వెళ్తూ ఉంటారు, లేకపోతే వేసేసి వాపసు వెళ్ళిపోతా ఉంటారు. ఒకప్పుడు సక్సెస్ కాకుండా ఒకటితో వాపస్ పోతూ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి భోజనాలు చేసుకుంటారు. తర్వాత నక్సలైట్ ఇన్ఫెక్టెడ్ ఏరియా, వాళ్ళందరూ నక్సలైట్ చూసేసి భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ వచ్చి వాళ్ళు చెప్తారు కూడా, మేము ఫలానా పర్వాలేదు చూసి భోజనం చేసుకుంటాం, ఏమో తెలుస్తుంది, తెలుస్తూ ఉంటుంది. నేను నక్సలైట్ అని అడుగు తెలుస్తుంది, ఆయన వరే ఇస్తారు వచ్చేది, ఏం పర్వాలేదు మా వెళ్ళి చూపిస్తుంది. అది మీరు నక్సలైట్ గా ఉండదని కూడా చెప్పదు, అది తోటలు సమస్య విధి సాయం. మనం చెప్పేస్తే వాళ్ళు మారిపోకండి, వాళ్ళు ఎప్పుడైతే పర్వాలేదు అయినా మనకి భోజనం చేసి వెళ్ళడం మాట్లాడి భోజనం పెట్టుకోవాలంటే వాడిలో ఒక అంతఃకరణ వస్తుంది, ఎవరు దొరకపడతారు ఆ జ్ఞాన మార్గం నుంచి. మహాత్ములు ఎంత సమత్వంతో ఉంటారు, ఏదో ఒక ఎక్సెప్టివ్ చేంజ్ అవసరం, ఏదో ఒక కృషి టు చేంజ్, రైతు యూ చేంజ్ బై మై కృషి, ఎవరు చేంజ్ వస్తారు ఇట్ యూ విచ్ అంతటి నిర్లిప్తంగా ఉంటారు.
ఎగరవాళ్ళని చేతి చెప్పి ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ చేసేసి చేతికి చేసేసి అలా ప్రయత్నం చేస్తే సంసారమే వస్తుంది. కాబట్టి ఏ రకమైన ఆసక్తి ఉండదు మహాత్మ యొక్క దేశంలో. ఎందుకంటే ఆ సద్రూపం వస్తుంది, దాన్ని ఏది సృష్టించారు, అన్ని ద్వంద్వములకు అతీతంగా ఉంటుంది అది. అప్పుడు సదా ఆత్మన స్వరూప అవస్థితత్వ కానీ దీన్ని ఏదేమి సృష్టించడో అంటే మీరు వారి యొక్క యథార్థ స్వరూపమైనటువంటి బ్రహ్మలు నివేదనలో ఉన్నారు. జాగ్రత్త అవస్థలో స్వరూపం నుంచి జారిపోయి ఉన్నారు. ఆ స్వరూపంలో ఉన్నప్పుడు వారిని ఏది సృష్టించారు. కాబట్టి ఆ హృదయ స్థానంలో అలా నిలుస్తూ ఉంటారు. అది మనం జాగ్రత్త అవస్థలో అన్వేషించి తెలుసుకోవాలని చెప్పడం కోసం ఈ వర్ణం అంతా నడుస్తాం. తర్వాత అంటే అవాక్యం వివరిస్తారు. దేహేంద్రియ విశిష్టం దుఃఖ దుఃఖ కార్య ప్రధానైన ఆత్మా స్పృశతి నటు సత్సంపన్నం ఇది ఎందుకు అధ్యయనం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ భాష్యం చాలా ప్రసన్న గంభీరంగా ఉంటుంది. సంస్కృత సాహిత్య దృష్ట్యా కూడా వాక్యాలోని కూడా ఎంతో అందమైన గద్య ప్రోజు, చాలా అందమైన ప్రోజు. తర్వాత విషయాన్ని చాలా లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి వర్గము మానస ప్రత్యేమ యథార్థంగా ఉన్నదా అనే మీమాంస ఎంత బాగా నడిపిందో మొత్తం అన్ని చర్చలు అలాగే ఉంటాయి ఈ పైన. అసలు ఎనిమిదో అధ్యాయం ప్రత్యేకత ఎందుకంటే అయిపో వచ్చింది సాంతోషం. అయిపోయే ముందు దాని మీద ఎంత ప్రేమ ఉండడానికి అవకాశం ఉందో అంత ప్రేమ దాన్ని సూచించేసి దాని మీద చెప్పేసి ఇంకేత ఆ టైంలో అపూర్ణమైన ఆ ప్రేమ దాని మీద కష్టం అవుతుంది. దాని లక్షణం కష్టకారులు ఇస్తారు. ఈ వాక్యం ద్వారా మంచి వాక్యం ఈ ఎందుకంటే ఈ ఎక్కడైనా వస్తుందంటే వితాసం అర్థం. ఈ ఎందుకంటే దేహేంద్రియ విశిష్టం ఆత్మా స్పృశతి వీళ్ళు ఆత్మ అంటే ధర్మాధర్మములు స్పృశించాలి, ద్వంద్వాలు స్పృశించాలి, ద్వంద్వాలు వీళ్ళు చదువుకోవాలి అంటే వీళ్ళు దేహము ఇంద్రియములతో అభిమానము గల ఫలానా వ్యక్తి అయి దేహము లేదు ఇంద్రియములు లేదు అనే పరిచ్ఛిన్నాభిమానం గల వారిని వారు కర్త భక్త ఉంటారు. కాబట్టి ఈ చిన్న పాపాలు సృష్టిస్తాయి. కానీ వీరు ఇక్కడ అది అది వ్యవస్థ. కానీ ఇక్కడ సత్సంపన్నం ఇక్కడ వీరు దేహేంద్రియములతోటి అభిమానంతో లేదు, తాదాత్మ్యాన్ని చెంది లేదు. దేహ తాదాత్మ్యం పోయింది. ఇప్పుడు కూడా దేహ తాదాత్మ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అంచేతనే వ్యాధి విషయంలో కూడా నేను ఎంకరేజ్ చేస్తా. ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే మీరు మెడిసిన్స్ మీద పెద్ద శ్రద్ధ పెట్టుకోవాలి. ఎంచుకోండి, అది అవసరం. ప్రాక్టికల్ గా ఎంత అవసరం ఉంటే ఎంచుకోండి. మెడిసిన్స్ మీద ఎక్కువ ప్రాముఖ్యం పెట్టుకోవద్దు, ఎక్కువ భరోసా పెట్టుకోవద్దు. దానికి ముందులో అసలు ఉంటాయి. భరోసా ఎక్కువ పెట్టుకోవద్దు. భరోసా ఎక్కువసేపు మీరు హృదయం మీద పెట్టుకోవాలి. శరణాగతి మీద భరోసా పెట్టుకోవాలి. సమత్వం మీద భరోసా పెట్టుకోవాలి. నేను సముద్రాన్ని అభ్యాసం చేసుకుంటాను. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వీలైనంత సమచిత్వంతో నేను ఎదుర్కొంటాను. తర్వాత సహనం మీద భరోసా పెట్టుకోవాలి. తర్వాత దేహానికి అతీతంగా ఆత్మనిష్టను పొందడం మీద వాటి మీద భరోసా పెట్టుకోవాలి. కానీ ఈ మందులు మాపుల మీద భరోసా పెట్టుకోకూడదు. ఏమన్నా ఉంటాయి మందులు తెలుసుకుంటే సపోర్ట్ ఇస్తారు. అనే సెకండరీ హెల్త్ స్ట్రాటజీ అని నేను చెప్తూ ఉంటాను. అమెరికాలో అక్కడ ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏంటంటే అమెరికన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏంటంటే హాస్పిటల్ వారికి చెప్తారంత చూసుకుంటుండే ఇక్కడ ఎవరిగా కనపడింది అనుకోండి వెంటనే స్కిల్ స్పెషలిస్ట్ కి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు డబ్బులు ఇస్తారు స్కిల్ స్పెషలిస్ట్. స్కిల్ స్పెషలిస్ట్ వారు దాన్ని బయాక్సిస్ కోసం ఇస్తారు. ఘోరంగా ఉంటాం. మైక్రో మేనేజ్మెంట్ అంటారు. ఈ మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం. సో మైక్రో మేనేజ్మెంట్ ఎలా చేస్తారంటే వారికి దేహాభిమానం దృఢమైన దేహాభిమానం నిర్మాణం చేస్తుంది. ఆ రకమైన దేహాభిమానం చాలా డేంజర్ వస్తుంది. అలా ఉండకూడదు. నేను వాళ్ళకి ఎలా చెప్తానంటే అది సెకండరీ హెల్త్ స్ట్రాటజీగా చెప్తాం. ఇది ఏదైనా వచ్చిందనుకోండి మన ఓల్డ్ లోన్ చికిత్సాలను ఉంటాయి.
కొట్టి కొంచెం నీళ్ళలో కలిపేసి రాసేసి దాని గురించి తగ్గిపోతే అది ఉండకపో మొన్న మళ్ళీ ఉందని సంగతి అలానే ఉంటుంది ఏదో ఏదో ఆయుర్వేదం ఏదో తీసుకొచ్చి అది యాంటీబయాటిక్ ఆయుర్వేదం ఏదో దొరికిన తీసుకొచ్చి రాసేసి దాని గురించి మర్చిపోతే అది రెండు రోజులు నేను డాక్టర్ నుంచి జరిగితే ఒక దగ్గరికి డాక్టర్ వీళ్ళని చూసేటం కానీ వాళ్ళు ఆ డాక్టర్ ఏమని చెప్పాలి పోవాలంటే పని పొందలేదు నాకు డాక్టర్ చెప్పారు నాకు రెండు రకాల పేషెంట్స్ ఉన్నారని చెప్పారు ఒకటి సిక్ పేషెంట్స్ రెండు సిక్నెస్ లేని పేషెంట్స్ రెండు రకాల పేషెంట్స్. సో మెయిన్ ప్రైమరీ స్ట్రాటజీ హెల్త్ స్ట్రాటజీ ఏంటంటే అలాపోతే వచ్చి ట్యాబ్లెట్ వేసుకోవాలి నేను వేసుకోవాలన్నాను అలాపోతే అటువంటి వాళ్ళు ఇస్తాను మేజర్ ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏంటంటే ఈశ్వర జననాది సమస్యలు శాస్త్రాధ్యయనము తర్వాత ధ్యానము మెడిటేషన్ చింతేస్తాయి యోగాసనాలు ఇది ప్రైమరీ హెల్త్ మంచి ఆహారం సాత్విక ఆహారం ఇది ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఇదంతా కూడా ఆధ్యాత్మికత సాత్వికమైన ఆహారం తీసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో భాగం అది ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ. సెకండరీ హెల్త్ స్ట్రాటజీ ఏంటి దానికి సపోర్ట్ గా బాడీ తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు మనకి మాకు వేసుకుంటాం యోగ్యమైన విధంగా మంచిది. సో వీరు సత్సంపన్నుడై స్వరూపమునందు నిలిచి ఉన్నాడు కనుక వీరికి ఏ పాత్మ కూడా కృషించే శక్తి కూడా లేదు ప్రస్తుతం నా ఉత్సాహం అంటే కృషించలేనే లేదు. ఎందువల్ల అది దాన్ని ఆయన మంచి విషయం ఇప్పుడు పాపం ఉంది పుణ్యం ఉంది ఇది ఆత్మస్వరూపాన్ని సృష్టించము సృష్టించాలంటే అసత్వం డబ్బులుకోనము ఎందువల్ల ఎందువల్లంటే పాపానికి కానీ పుణ్యానికి కానీ ఆత్మస్వరూపము విషయము కాదు ఇది అభ్యక్త పాపాన్ని విషయం కాదు కానీ అవి చేసుకున్నా సందేహం అని వివరిస్తున్నారు. అన్యోహి అన్యస్య విషయో భవతి వెరీ ఇంట్రెస్టింగ్ వివరణ. సో నేను సంవత్సరం చెప్తూ ఉంటాను మీరు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యాన స్థితిలో మీకు ఈ అనుభవాలు ఉండి ఉండాలి అని నేను వన్ టూ త్రీ ఫోర్ చెప్తూ ఉంటాను. మీరు కూడా ధ్యానం చాలాసార్లు చేశారు మీరు చెప్పండి నేను చెప్పిన అనుభవం మీకు చెప్తున్నప్పుడు ఒకటి మీరు ఆ బీయింగ్ లో ఆ సద్రూపంగా విలీనమై ఉన్నప్పుడు మీకు టైం సెన్స్ ఉండదు. టైం వచ్చే మీకు స్పేస్ సెన్స్ ఉండదు స్పేస్ వచ్చే తర్వాత మీకు సెన్స్ ఆఫ్ డివిజన్ ఉండదు. ఇప్పుడు మనం ఎలా కూర్చుని ఉన్నాం మనకి సెన్స్ ఆఫ్ డివిజన్ ఉంది నేను ఇక్కడ కూర్చున్నాను మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారో ఆయన స్వామిజీ అని ఇక్కడ కూర్చున్నాను అంటే ఒక సెన్స్ ఆఫ్ డివిజన్ ఉంది బయట కార్లు పోతున్నాయి అదిగో హార్న్ వచ్చేది ఇదంతా డివిజన్ అటువంటి సెన్స్ ఆఫ్ డివిజన్ ఉండదు. మీకు ఆ ధ్యాన స్థితిలో సద్రూపంగా మీరు నిలిచినప్పుడు సెన్స్ ఆఫ్ డివిజన్ ఉండదు. కాబట్టి రెండవ కదా ఇప్పుడు పాపము స్పృశించాలి అంటే వీటికంటే భిన్నంగా పాపం ఉండాలి కర్మ ఫలం ఇది కర్త కర్త వేరు కర్మ ఫలం వేరు భిన్నంగా ఉన్నారు. ఆ కర్మ ఫలం వచ్చి ఈ కర్త కలుగుతుంది ఆ కర్మఫలంలో మీరు విషయం అవుతారు కానీ మీరు ఆ ద్వయావస్థలో ఉన్నప్పుడు రెండవది లేని సద్రూపంగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒకటి ఇంకో ఉన్నదాన్ని సృష్టించే పరిస్థితి లేదు అది హేతులు లేదు. అక్కడ పాపం అనేది ఉండదు పుణ్యం కూడా ఉండదు పాపం ఉండదు బాగానే ఉందనుకుని అన్నారు కాదు పుణ్యం కూడా ఉండదు అయితే రెండింటి రెండింటిలో తీసుకుని కదా కేవలం పుణ్యం అనేది ఏమీ లేదు కేవలం పాపం కూడా లేదు ఆ తోటే రెండింటిగా తీసుకుండా పోవాలి లేకపోతే రెండింటిలో తిట్టుకుని కట్టాలి ఈ దిస్ రెడ్యూస్ అప్రోచ్ అని శక్తులు అప్రోచ్ ఏంటి ఒకటి పడుతుంది రెండో దూరం పెడతాను అనే అప్రోచ్ ఇది ఫండమెంటల్ స్వాడ్ అప్రోచ్. మనం ఎలా ఉంటాం నేను సుఖాన్ని కావాలి నాకు సాధీకరణలు ఉన్నాయి సాంఘికర్మ యొక్క లక్షణం ఏంటి నాకు దుఃఖం కావాలి దుఃఖం రాకూడదు అనే అప్రోచ్ సో సుఖం కావాలి దుఃఖం రాకూడదు అనే అప్రోచ్ అసలు ఫండమెంటల్ స్వాడ్ అప్రోచ్ చాలా తక్కువ అప్రోచ్
మీరు ఎప్పుడైతే ఫాల్ సపోజ్ లో ప్రవేశ అడుగు వేస్తారో ఇదొక పేరు ఇంటర్ ప్రైస్ పని అది అంత సింపుల్ విషయమైన కాదు. నేను తప్పు దాంట్లో అడుగు వేసినప్పుడు దానికి నేను చేయాల్సినటువంటి ప్రయత్నం ఘోరమైన ప్రయత్నం. ఆ సుఖదుఖముల ప్రవాహం దాని జనరల్ నేచర్ ఏం మారదు, అది అలాగే సాధించటం. అంతకుముందు వచ్చిన సుఖం మళ్ళీ రాదు, ఇంకో కొత్త రకం సుఖం వస్తుంది. అంతకుముందు వచ్చిన దుఃఖమే మళ్ళీ వస్తుందా రాదు, ఇంకో రకం దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, ఆ ప్రవాహం వాళ్ళు సాగిపోతూ ఉంటుంది. మీరు ఏం చేసినా అది అలాగే ఉంటుంది. కాబట్టి ఏదైతే బోర్ ఆర్ యువర్ బో అది ఈ సత్యాన్ని మీరు లౌకికులు తెలుసుకోలేదు, ఒక రేడియస్ కూడా తెలుసుకోలేదు. ఈ సత్యం వాళ్ళు వ్యామోహంలో తీసుకుంటూ ఉంటారు. మేము లౌకికులు ఏం చేస్తాడు, నేను ధనాన్ని సంపాదించినట్లయితే నాకు దుఃఖం పోయి సుఖం వస్తుందంటారు. ఆ ప్రాసెస్ లో వాడు ఆ బ్రతుకులో పది పాటలు ఉంటారు. అంత నిజమేదే కానీ ఎప్పుడే ఎందుకంటే తాను సపోజ్ ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడే మనం చేస్తుంది. ఏది చేస్తాడు ఉంటాడు కర్మ కర్మలు చేసేవాడు, వాడు ఏం చేస్తాడు, నాకు సుఖం కావాలి దుఃఖం రాకూడదు అని కర్మ చేస్తూ ఉంటాడు. ఇదే లోకంలో ఈ విషయాలు ఎవరు చెప్పండి, ఎందుకంటే ఈ విషయాలు చెప్పి మీరు రంజింపజేయలేదు. లోకంలో జనాలను రంజింపజేయటం కోసం చెప్తారు. కాబట్టి రంజింపజేయాలంటే ఇలాంటివి చెప్తే ఏమన్నా ఎందుకు చేస్తారు, మీరు వాళ్ళకు ఉన్న అజ్ఞానాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. సో ఆ ఆత్మస్వరూపాన్ని ధర్మాధర్మములు ఏమాత్రము కృషించరు అయిపోయింది. అదే అర్థమండి, అన్యోహి అన్యస్య విషయంలో పోతే అక్కడ రెండు ఉండాలి, అన్యం ఉండాలి, అన్యం ఉండాలి, వన్ అంటే ఎవరు ఉండాలి. వన్ బికమ్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్. అసలు సద్రూపంలో నా పన్నెత్వం రెండవదే లేదు, రెండవదే లేకపోతే తేనకి కుతస్థితి నా ఆ విషయత్వం విషయంలో పోతుంది. దేంతో విషయత్వం వస్తుంది, దేనికి ఆబ్జెక్ట్ అవుతుంది, ఎందువల్ల ఆబ్జెక్ట్ అవుతుంది, అంత రెండవదే లేని స్థితిలో భేదం లేదు కనుక కర్మఫలము పుణ్యం కాని పాపం కాని ఆత్మస్వరూపాన్ని సృష్టించే ప్రసక్తి లేదు. తరువాత స్వరూప ప్రత్యవనంతు ఆత్మన జాగ్రత్స్వప్నావస్థాం ప్రతిగమనం. అయితే మరి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఏమిటన్నా ఏముందండి, ఇది యథార్థ స్వరూపం నుంచి జారిపోతుంది. ఇది ఆత్మరూపుడు ఆత్మన స్వరూపం ప్రత్యవనం, యథార్థ స్వరూపం ఆ సద్రూపం నుంచి జారిపోతాయే అది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ. అలా జారిపోయి వీళ్ళు జాగ్రత్త అవస్థలో పెడుకుంటారు, స్వప్నావస్థలో పెడుకుంటారు. దీని రహస్యం ఏంటంటే నష్టం, ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉంటారు, నిర్ణయ కాలుష్యంతో నిండి ఉంటుంది, మొత్తం అవస్థ అంతా కూడా విషయ కాలుష్యంతో నిండి ఉంటుంది. మీరు ధ్యానం చేసి ఆ సద్రూపాన్ని అలవాటు చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, 95% విషయ కాలుష్యము, 5% సద్రూపము స్వరూప స్థితి. నేను శ్రవణం చేసినప్పుడు కూడా స్వరూప స్థితి, ధ్యానం చేసినప్పుడు స్వరూప స్థితి, 95% విషయ కాలుష్యము, 5% స్వరూప స్థితి. ఇది ఇప్పుడు పాఠం చెప్పినప్పుడు ఈ 95% విషయ కాలుష్యం నిత్య, ఈ 5% స్వరూప స్థితి సత్యము అంటే వీటి దగ్గర నమ్మబుద్ధి కాదు. బికమ్స్ డిఫికల్ట్ అప్రిషియేట్ ద ఫ్యాక్ట్. ఒక అభిమానులు నా దగ్గరికి వచ్చారు, అభిమానులు మీరు కాబట్టి రాజద్వేషాలు పూర్తిగా వీడగలంటారా అని. అంటే నేనున్నాను కొన్ని వెలువడ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగడం ద్వారా ఇలా మేకింగ్ డిస్టర్బ్ చేస్తుంది వ్యవస్థ. ఎందుకంటే కాదండి, నేను అవకాశాలు పూర్తిగా ఉండడం కుదరదం లేదు. అంటే కదా నాకు మీకు ఎంత దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, ఏం కుదరదు తర్వాత విచారణ చేసింది కానీ ముందు శాస్త్రం ఏం చేస్తుందో విచారణ చేయండి అని నేను కాదండి, అవకాశాలు పూర్తిగా ఒక విద్యుత్తో కుదరదని ఆయన చెప్పారు. ఇంకా నేనేమన్నా ఆయన చెప్పారంటే ఆయన జనరల్ జనరల్ నేనన్నాను చూడు, ఆయన ఏం చెప్పారో అది మిస్తున్నాడు, నేనేం చెప్పాలో అది కూడా మిస్తున్నాను. నేనేమన్నా నేను చెప్తాను, ఆయన చెప్పింది పక్కన పెట్టమని, నాకు చెప్పింది ఎక్కువ పెట్టుకోమని నేను చెప్తాను, నేను అలా చెప్పాను.
నేను చెప్పడం ముఖ్యం కాదు, ఆయన చెప్పడం ముఖ్యం కాదు. గీత 2వ అధ్యాయంలో అలా మా శ్లోకం ఉంది. ఆ టాపిక్ వస్తే ఆ రోజు టాపిక్ అండి. ఆ శ్లోకం నువ్వు చదువుతూ తర్వాత ఆ శ్లోకం అతనికి వచ్చింది. ఆ శ్లోకం నేను ఇంట్లో పట్టేస్తుంది. ఏం చేస్తానంటే సెంట్రల్ ఫంక్షన్ తీసుకొని అవతల సంస్కృతం వస్తాను. మీకు సందేహం ఉంటే గీత పుస్తకం హిందీ అనువాదం చేయండి, ప్రతి హిందీ సంవాదం చేయండి, ఎవరో వాళ్ళు అనువాదం చేయండి. అంటే ఎవరాలి తప్ప నేను వచ్చిందండి, అనువాదాలని తప్ప ఎందుకు తప్పు, ఏ తప్పు, ఏ అనువాదం తప్ప చెప్పింది, గంభీరాము అనువాదం తప్పందా ఏంటి సమాజం ఎక్కడైనా అనువాదం ఇస్తే ఉండొచ్చు వాటే తెలియదు. నీకే తెలుస్తుంది, నీకు తీసుకో ఇక్కడ ఇలాంటి వాక్యం ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా రాశారు, ఇది తప్పని నీకే తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏముంది కాబట్టి ఆ విధంగా అయితే అర్థమైన నీకు అనుకుంటున్నాయి రాజకీయ సార్ సర్వాత్మ తత్వం అనే అనుకుంటుంది. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసే ప్రసక్తే లేదు, సర్వాత్మ తత్వం. సో ఎనివే మనము ఆత్మస్వ ఈ 95% రాజద్వేష కాలుష్యంలో జీవించి 5% సద్రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ 95% నిశ్చయిస్తే వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. అందుకోసం చెప్పాను కదా, కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఈ 95% కొంచెం జీవించాలి. ఆ సద్రూపంగా ఉండటం అనేది కొంచెం పెట్టాలి. అంటే ఏం చేయాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, శక్తిలో రీడింగ్ ఉండాలి, వీటి తర్వాత ధ్యానం చేయాలి. చేసి ఇప్పుడు ఆ 95% పూజించాలి. ఎంత పూజించాలో 10% పూజించాలి, 85% చేయాలి. అప్పుడు ఆ సద్రూపంగా నిలిచి ఉండటము అధ్యాత్మ విద్యకి సమయాన్ని కేటాయించడం ఎఫర్ట్, సమయం కదా ఎఫర్ట్. 15% చేశారనుకోండి, అప్పుడు నేను పాఠం చేసినప్పుడు నేనంటే నేను కాదు శాస్త్రం చెప్తుంది నేనేం చెప్పింది. సో ఇదొక్క నిత్యాన్ని చెప్తే కాబట్టి ఆ సద్రూప స్థితిని ఎక్స్పాండ్ చేయాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు జాగ్రత్త వస్తులో, జాగ్రత్త వస్తులో ఎప్పుడు అవసరమైతే అప్పుడు సంసారంలోకి వెళ్ళాలి. ఏదో పదవి పాట ఏదో ఉంటుంది సంసారంలో, కానీ స్వరూప క్షమనం, మీరు స్వరూపం నుంచి జారిపోతే కానీ సంసారంలో వెళ్ళలేదు. కాబట్టి స్వరూపం నుంచి జారిపోయి సంసారంలోకి వెళ్ళాలి. ఉంటుంది కొంత వ్యవహారం ఉంటుంది, కొంత డబ్బులు ఏదో అకౌంట్లు బ్యాంకులు ఏదో ఉంటాయి. ఆ స్వరూపం నుంచి జారిపోతే కానీ మీరు ఆ పని చేయలేదు. మీరు బ్యాంకులో చెక్కు వేయాలనుకోండి, మీ స్వరూపం నుంచి జారిపోయి బ్యాంకులో చెక్కు వేయాలి. ఇది కూడా స్వరూపంలో భాగం అంటే అది తప్పది, మోసం అది సందతాల వైద్యుడు కూడా వస్తుంది. ఇది స్వరూపంలో భాగం ఎందుకుంటుంది, అది స్వరూపం నుంచి జారిపోవడం, అది తెలుసుకుని జారిపోయి ఆ పని పూర్తి చేసి మళ్ళీ స్వరూపంలో ఉండాలి. ఆ విధంగా ఆ స్వరూప స్థితిని అంటే ఓ స్టేజ్ వస్తుంది. ఏమొస్తుందంటే ఈ జగత్ ఇలా కనపడతాం, ఇది ఇచ్చే ఉండొచ్చు రాదే ఒక రిసైట్ వస్తుంది. ఆ తర్వాత దిస్ ఇస్ మిథ్య అనేటువంటి నిత్య జ్ఞానం కలుగుతుంది. అప్పుడు కూడా మీరు జాగ్రత్త వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు, వ్యవహారాలు అందరికీ ఉంటాయి. నాకు వ్యవహారాలు ఉండవని మీరు అనుకోవద్దు, నాకు దేవుడు వ్యవహారాలు ఉంటాయి, నాకు ఉన్నంత సంసారం మీకు ఎవరికీ ఉండదు కదా. ఏమో కూడా చేయలేదు, నాకు చాలా చాలా పెద్ద చూస్తా. సో వ్యవహారాలు ఉంటాయి, వ్యవహారం చేసేప్పుడు మనం స్వరూపం నుంచి జారిపోతాం కూడా, ఏమి సందేహం జారిపోయినా మనం జారిపోయామో అని తెలుసుకోగలిగితే నువ్వు జారిపోయినట్లే కాదు. మనం జారిపోయామో అని తెలుసుకున్నారనుకోండి ఇంక నమస్తే ఉంది, ఇదే ఇదోపేస్తే ఆ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మంచిది. శంకరులు అంటారు ఆత్మన స్వరూప ప్రత్యమనం జాగ్రత్త స్వప్నావస్థాం ప్రతిగమనం. నేను కలగలుతున్నారనుకోండి, ఆ కలగలుతున్నంతసేపు మీరు ఆ వస్తు స్వరూపం నుంచి జాగ్రత్తయ్యాలని అర్థం. మళ్ళీ ఆ కలకి లేనిపోదు ఇంటర్ప్రిటేషన్ సన్ని పెట్టడం అంతా స్వరూపం నుంచి జారిపోయినప్పుడే మీరు కలగలుతారు, స్వరూపం నుంచి జారిపోయినప్పుడే జాగ్రత్త వస్తున్న వ్యవహారం చేస్తారు. ఇది సత్యాన్ని గ్రహించాలి. తర్వాత బాహ్య విషయ ప్రతిబోధ అవిద్యా కామకర్మ బీజస్ బ్రహ్మ విద్యాహుతాచ బ్రహ్మ విద్యాహుతాచాహనిమిత్తం ఇత్యవోచామా
నేను సప్తాధ్యాయంలో చెప్పి ఉన్నాము నిరంకుశమైన భాష అంటే అంటే సత్యాన్ని దర్శించే వాడు చెప్పి భాష అలాగే ఉంటుంది. నిరంకుశమైన భాష దేన్ని కూడా లెక్క పెట్టేటువంటి దృష్టి ఆయన అంటారు కురవయ ఏదైనా ఇది చెప్తాం ఇంతకుముందే ఆలోచనలో చెప్తున్నాం అవోచానా నేను ఎక్కడో చెప్తాం ఏమిటి చెప్పారు బాహ్య విషయ ప్రతిబోధ మీకు జాతర వ్యవస్థలో బాహ్య విషయాలు తెలుస్తున్నాయి కదా అవి సత్యం అనిపిస్తున్నాయా అనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీలో అవిద్యా కామకర్మ బీజము ఇంకా నశించలేదు అని తెలుస్తుంది. ఆ బీజం అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం నుంచి కామన పుడుతుంది కామన వల్ల కర్మ చేస్తారు అవిద్య కామ కర్మ అని ప్రవాహం సైకిల్ దీనికి బీజం ఏంటి అవిద్య విద్యయే బీజం అవిద్యా కామ కర్మ అనే ప్రవాహానికి సైకిల్కి అవిద్యయే బీజం ఈ బీజం మీలో ఇంకా నశించలేదు. బీజాన్ని ఏం చేయాలంటే దాన్ని వేయించేసి తినేసేయాలి ఇంకా మళ్ళీ మొక్క రాకుండా దాన్ని వేయించేసి తినేసేయాలి. దేంట్లో వేయించాలి బ్రహ్మ విద్య జ్ఞానాగ్నిలో వేయించుకోవాలి ఈ అజ్ఞాన బీజాన్ని కామ అవిద్య కామ కర్మ కర్మ బీజము కామ కామ బీజము అజ్ఞానం ఈ బీజాలన్నింటినీ కూడా బ్రహ్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో వేడి చేయాలి. బ్రహ్మ విద్య హుతాశ హుతాశ అంటే అగ్ని బ్రహ్మ విద్య అనే అగ్నిలో అదాహ నేను ఇంకా వేయించలేదు. ఆ కారణంగా మీరు జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేటువంటి బాహ్య విషయాలన్నీ కూడా సత్యములన్నట్టుగా భావిస్తున్నాము. ఈ విషయాన్ని మేము ఆరో అధ్యాయంలో చెప్పి ఉన్నాము. మీరు వేదాంతా క్లాస్కి వచ్చి జగత్తుని ఎంతో గొప్ప నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మీరు ఎందుకు చేయండి. నా దగ్గరికి ఒక వేదాంతా స్టూడెంట్ వచ్చారు వచ్చి ఎంత స్వామిజీ జగత్తుని మరీ అంతల్లా పోషించేస్తున్నారు అని అడిగారు. ఎందుకంటే మా పని అదే జగన్ నిరాకరణమే పనిస్తారు అది పేరే అది జగన్ నిరాకరణం చేస్తారు. జగత్తు అనేది అనుభవానికి అది కనబడేదే కానీ నెమ్మది కాదు. అలాగే నా మహాత్ముడు జగత్తు కొంతవరకు సత్యం చేశారు ఒక మహాన్ పనులలో ఒకసారి ఈనాటి రేట్ ఉంది చెప్పారు వాళ్ళు చెప్తారు ఈనాటి పాఠం అవును మన మీలో అజ్ఞానం ఉంది కామనం ఉంది కర్మయందు కర్తృత్వ భావం ఉంటే మీకు మన జగత్తు సత్యంగా కనబడకపోతే నిత్యంగా కనబడుతుందా అవిద్యా కామకర్మ బీజాన్ని ఆ బ్రహ్మజ్ఞానము అనే అగ్నిలో వ్యయం చేసి నదిని తినేసి మంచిని గడిపి కూర్చున్న వాడికి జగత్తు నిత్యాన్ని స్పష్టంగా తెలుస్తున్నాం. ఈ విషయాన్ని మేము ఆరో అధ్యాయంలో చెప్పి ఉన్నాము. కాబట్టి జాగ్రత్త అవస్థలోకి వెళ్ళాము అంటే అది స్వరూప స్థితి స్వరూపం నుంచి జారిపోయి లౌకిక వ్యవహారాల్లో మనము వ్యవహరిస్తూ ఉంటాము. ఇది ఓకే సవిహాపి ప్రత్యేకం అక్కడ మేము చెప్పిన ఆ విషయాన్ని ఇక్కడ ఇంకోసారి గుర్తు చేసుకుని మీరు అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా ఉంది ఈ శుద్ధం అని అంటారు ఖచ్చితం సుప్త సౌరేణ తేజసాజీ నాజ్యంతర్గతేన సంపన్న వ్యాప్తో భవతి. ఈ విధంగా ఎప్పుడైతే ఎలా ఏమం సుప్త అక్కడ వాక్యం ఏమనుందంటే తేజసాహి కదా సంపన్నం భవతి అని ఉంది అక్కడ గుర్తించినప్పుడే ఆ టైంలో నుండి తేజస్సు చేత వ్యాపించబడి ఉంటారు తేజస్సులో విలీనమై ఉంటారు అని ఉంది అది చెప్పేస్తున్నారు. తేజస్సు అంటే ఆత్మ చైతన్యమే. సో అటు తేజస్సు అంటే సూర్య తేజస్సుతో ప్రారంభించే కనుక ఆ మాట కూడా చెప్తున్నారు. సూర్య తేజస్సు కూడా ఆత్మ చైతన్యం చేసింది యదా ఏమం సుప్త తదా ఉంది కదండి అప్పుడు అప్పుడంటే ఇప్పుడు యదా ఏమం సుప్త ఏ కాలంలో అయితే ఏ విధంగా గాఢంగా నిద్రపోయి ఉన్నాడో అప్పుడు ఏమవుతుంది తేజస వ్యాప సంపన్నో భవతి అంటే తేజస్సు చేత వ్యాప్తో భవతి వ్యాపించబడి ఉంటాడు తేజస్సులో విలీనమైపోతాడు. ఏ తేజస్సు సౌర తేజస్సే సూర్య తేజస్సు ఉందిగా ఎక్కడుంది నాడుల యొక్క అంతర్గతంగా ఉన్న సూర్య తేజస్సు దీన్ని తప్పేస్తుంది ఆ తేజస్సులో విలీనమైపోతాడు. సో వర్షపు సముద్రంలో పడగానే
ఆ కనకాలోని ఆ బొత్తుని తప్పేసి సముద్రంలో విలీనం చేసేస్తున్నాడు. అలా అయిపోతాడు. అయిపోయి ఆ తేజస్సులో ఆ బొత్తులు కొంత విలీనం అయిపోతాడు. అతేన చెప్తున్నది నాడి ద్వారీ బాహ్య విషయ భోగాయ అప్రకృతాన్ని కారణాన్ని అత్యతదాభవంతి. అంచేతనే వారు ఆ విధంగా సూర్య తేజస్సు చేత ఆత్మ తేజస్సు చేత కట్టివేయ నింది వేయబడి విలీనమైపోయి ఆ సద్రూపంగా ఉంటాడు కాబట్టి అత ఈ కరణములు ఉన్నాయి. కరణాన్ని అత్యతదాభవంతి వీరి ఇంద్రియములు ఉన్నాయి. తన్ను ముక్తి తెలియదు. తన్ను అంటే గోరాటం కాదు, దీన్ని చూపు చూపు ఇంద్రియం గోరాటం ఉండేది. ఇంకా ఏదో తను గోపాలు ఆ తర్వాత ఐదు ఇది రెడ్డినా ఇవన్నీ కూడా ఫిజికల్ ఎనాటామిక్ చూపేమో అది ఆత్మహత్య. ఎనివే ఈ ఇంద్రియములన్నీ ఇంద్రియములతో చూపు చూపు వినికిడి మొదలైనవి ఇవి వీటికి వాటి వాటి నాడులు వాటి ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ తేజస్సు ఓ కొన్ని నాడుల ద్వారా కంటిలోకి వచ్చినప్పుడు చూపు అవుతుంది. ఆ తేజస్సు ఇంకో కొన్ని నాడుల ద్వారా చెవిలోకి వచ్చినప్పుడు వినికిడి అవుతుంది. ఇప్పుడు ఏమైంది, వీరు శుభ్రంగా నిద్రపోతున్నాడు కనుక ఆ కరణములు ఆ చూపు మొదలైన ఇంద్రియములన్నీ కూడా చెప్పులాది నాడు ద్వారా నాడులు పన్ను మొదలైన ఇంద్రియముల్లో నాడు ద్వారా బాహ్య విషయ భోగము వైపు ప్రసరించుకలేదు. బాహ్య విషయ భోగాలు అప్రస్తుతి కాదు, బాహ్య విషయాలను అనుభవించకపోవచ్చు. రూపాన్ని అనుభవించడం అంటే రూపాన్ని తెలుసుకోండి, అనుభవం అంటే తెలుసుకోవడం. శబ్దాన్ని అనుభవించడం అంటే శబ్దాన్ని తెలుసుకోండి. ఆ నాడుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు నార్మల్ గా. కానీ ఇప్పుడు ఆ సూర్య తేజస్సులో విలీనమైపోయిన హృదయ స్థానంలో ఉన్నారు కనుక ఈ ఇంద్రియముల ద్వారా వేరు వేరు నాడుల ద్వారా బయటకు వెళ్లి బాహ్య విషయాలను భోగించుతానే పరిస్థితి లేదు. తస్మాత్ అయం కరణానాం నిరోధాత్ ఆత్మన్యే వావస్థిత స్వప్నం విజానాతి ఇది యుక్తం. అందువలన అయం అంటే ఇది ఆత్మస్వరూపుడైన వాడు అంటే ఆత్మలో విలీనంగా ఆత్మ అవుతాడు. దేహాభిమానం కావాలంటే పరిచ్ఛన్నం చేస్తూ ఉంటాడు. వీడే వాడు వాడే వీడు వీరు అలా సుఖపోతూ ఉంటాడు. వీరు జీవుడు కరణానాన్ నిరోధ ఇంద్రియ వ్యాపారంలోనే అడ్డుకోవటం వలన నిద్రావస్థండి. స్వాత్మం మీద అవస్థిత ఎందుకంటే ఇంద్రియ వ్యాపారముల ద్వారా వీరి స్వరూపం ఇది జారిపోయి లోపల పోతాడు. ఇవన్నీ ఆగిపోయాయి కాబట్టి తన స్వరూపంలో తాను విలీనం అయిపోయి ఉన్నాడు. అంతేతనే వీరు స్వప్నాన్ని కూడా తీసుకుంటలేదు అని చెప్పారు. స్వప్నం విద్య అన్నది ఇది చెప్తాను. ఇది చాలా బాగా చెప్పారు. అయితే చాలా యోగ్యంగా ఉన్నది. ఇది ఇది నిద్రావస్థని గమనించాను. కాబట్టి నిద్రావస్థ అంటే మనం తలనిస్తుందో విలీనమైంది ముందు వాపస్తున్నాం. అయితే మనం ఇంకేమీ ఇంకేమి దానివల్ల ఇంకా అదే కదా మోక్షం అంటే అదే మోక్షం. బట్ టూ ప్రాబ్లమ్. వన్, మీరు అది మోక్షం అనే విషయం మీకు తెలియదు. ఇట్ ఈజ్ నాట్ నోన్ టు యూ. అందర్ యూ నో యూ కెనాట్ ఎంజాయ్. నెంబర్ టూ, అది వెతికిపోతుంది. మళ్ళీ జాగ్రత్త వస్తువులు వీటి సంసారం అంటే వెళ్ళిపోతాను. ఇది జైల్లో మీరు బదిలీ చేస్తారు అది లేదండి. ఏదో బంధించే ఈ రాగద్వేషాలు చాలా ఘోరంగా ఉంటాయి. మానవుల రాగద్వేషాలు ఎలా ఉంటాయంటే ఈనాడు వ్యక్తులు రేపు శత్రువు, ఈనాడు వ్యక్తులు రేపు శత్రువు. మానవుల రాగద్వేషాలు చాలా సందర్భంగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కలిసింటారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. చాలా ఘోరంగా ఉంటాయి మానవుల యొక్క సంబంధాలు. దేనికి ఒక పవిత్రత ఒక స్థిరత్వం ఉండదు. సరే మంచిది, ఏదో ఉంటాడు ఏదో ఉండేవో అనుభవం ఉంటాడు. మా అందరూ కాలుష్యాల నుంచి దూరంగా ఉన్నాం. ఇది నిలబడినప్పుడు ఏమీ లేదు, కష్టపడిపోయి ఏ కాలుష్యం మనాలి బుద్ధిని తిరిగి మళ్ళీ లేచి బాధపడడానికి వెళ్ళడానికి పెట్టడానికి కావలసిన ఓపిక అంతా కూడా ఈ ఇద్దరి నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు మనసుతో కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇది బాగోలేదు బాగోలేదని దానికి ఎంతో ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదండి. మనస్సుకి బాగోలేని శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆత్మచైతన్యం నుంచే వస్తుంది. అది ఎలా వస్తుందంటే వీడు నిద్రావస్థలోంచి తెచ్చుకుంటూ ఉంటాడు ఆ శక్తి. కాబట్టి నిద్రావస్థలో ఆ పరమేశ్వరుడు హృదయంలో ఉన్నాడు అని చాలా బలంగా చెప్పడానికి నిద్రావస్థని వర్ణిస్తాను.
ఎందుకంటే వీడు పరమేశ్వరుని బాహ్యంలో వెతకటం మానేయండి. బాహ్యంలో పరమేశ్వరుని వెతుకున్నంతసేపు వీడు హృదయంలో పరమేశ్వరుని ఆవిష్కరించుకుని మహాత్ముల రికమెండేషన్ అలా ఉంది. ఇప్పుడు బాహ్యమైతే కొంతమంది అంట బాహ్యమైనా ఈశ్వరుడే కదా అంట, ఎప్పుడు బాహ్యమైనా ఈశ్వరుడే అంతరమైనా ఈశ్వరుడే ఇది తెలుసా? అసలు నువ్వు బాహ్యం ఈశ్వరుడు అన్నట్టుగా దర్శించగలుగుతున్నావా? లేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడ బిలీవ్ చేద్దాం? అసలు అక్కడ బిలీవ్ చేయాలి. అంతరం ఉంది, బాహ్యం ఉంది, దేహాభిమానం గల వారికి. మీరు ఎక్కడో అక్కడ ఈశ్వర దర్శనం మొదలుపెట్టాలి. ఎక్కడ మొదలుపెట్టే ఉంటుంది? బాహ్యంలో మొదలుపెట్టి తర్వాత అంతరంలోకి రావచ్చు. అసలు బాహ్యం ఉంటా ఈశ్వరుడే అని దర్శించి తర్వాత అంతరంలో ఈశ్వరుని దర్శించడం ఒకటి తర్వాత ఆంతరంలో దర్శించి ముందు ఈశ్వరుని తర్వాత బాహ్యంలోకి వెళ్ళటం ఇది ఉండే పరిస్థితి. దీంట్లో ఏది రికమెండ్ చేస్తారు మీరు? ఎలా రికమెండ్ ఒక రికమెండేషన్ అనేది ఉంటుంది కదా. మహాత్ములు అందరూ ముక్త కంఠంతో చేసిన రికమెండేషన్ ఏంటంటే మీరు ఆంతరంలో ఈశ్వరుని దర్శించుకోండి, అప్పుడు జగత్తు తీసుకోండి. అప్పుడు మీరు జగత్తులో మీ హృదయంలో నువ్వు రాముని నువ్వు దర్శిస్తే మీకు అందరి హృదయాల్లో రాముడు కనపడతాడు. మీ హృదయంలో మీకు రాగద్వేషాల అనుభవానికి వస్తుంటే మిగతా వాళ్ళ హృదయాల్లో రాముడు ఎందుకు కనపడతాడో ఆ రాగద్వేషాలే కనపడతాయి. కాబట్టి ముందు ఆంతరంలో ఈశ్వరుని సాక్షాత్కరించుకుని దర్శించుకుని అప్పుడు మీరు భాషల్లోకి రండి అని మహాత్ముల రికమెండేషన్ అలా ఉన్నారు. అందుకోసం దహన విద్య అయితే భాష సాధ్యంగా వస్తుంది. హృదయంలో ఈశ్వరుడు ఉన్నారు. అథాత్ అపరిమానం నీతో భవతి జానాసిమాన్యావదస్మాత్ శరీరాత్ అనుక్రాంతో భవతి తావజ్జానాతి. మళ్ళీ జాగ్రత్త వస్తేలా వస్తుంటుంది, మళ్ళీ స్వప్నము నిద్ర, మళ్ళీ తెల్లాస్తుంది, మళ్ళీ వ్యవహారం, ఈ 7 రోజులు ఇలా గడిచిపోతూ ఉంటాయి. ఇదంతా సత్యం అనుకుంటారు మానవుడు. ఈ జాగ్రత్త వస్తులో అనుభవానికి వచ్చే విషయాలని సత్యాలు అనుకుని వాటి ఎందుకు పెద్ద ఆగ్రహం పెట్టుకుని ఉంటారు. సో అయితే ఏమవుతుంది, ఆ కాల ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది ఆగింది లేదు. సో టైం వస్తుంది, టైం వస్తే అవలిమానం నీతో భక్తి. ఇది చేయి పైకి ఎక్కాలనుకుంటాడు ఎక్కలేదు, కాలు ఎక్కాలనుకుంటాడు ఎక్కలేదు, మాట్లాడాలనుకుంటాడు మాట్లాడలేదు, లేవాలనుకుంటాడు లేవలేదు. ఒక కోటేశ్వరుడు ఉన్నాడు, ఆయన సంపాదించిన కోట్లు బ్యాంకులో ముగుతున్నాడు. మహాప్రసాదం ఒకటి పెట్టాడు, దాంట్లో ఆ మహాప్రసాదంలో పెద్ద బెడ్ మీద దిగుసేరి బెడ్ మీద ఉన్నాడు. చుట్టూ ఉన్నారు బంధువులు అందరూ, డాక్టర్లు కూడా స్పెషలిస్టులు కూడా ఉన్నారు. వీడు ఉన్నాడు, ఇప్పుడు వాడు పరిస్థితి అది. ఇదంతా చూసి అమ్మాయ నేను బాగా అన్ని అర్థం చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటాడు అవడు. అలా అనుకోలేదు. అప్పుడు ఈ డాక్టర్లు ఈ బంధువులు ఇవన్నీ చూస్తే వాళ్ళకి మరింత నిరుత్సాహం పుట్టుకొస్తుంది. కానీ అమ్మాయ నేను సపాయం డబ్బులు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ కూడా ఉంది, ఈ పెద్ద పెద్ద బండి కూడా మీకు కొనుక్కొస్తున్నాను నేను, ఇది కూడా బాగుంది, మీకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు అందరూ పక్కన పెట్టి నేను తీసుకుంటున్నాను, సంతోషంగా చెప్పుకుంటారా? ఎలాంటిది ఎవరో ఉండాల్సింది, అలాంటిది ఎవరు సంతోషంగా చెప్పుకుంటానంటే ఈ దేహం నేను కాదు అనే ఆత్మస్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడే సంతోషంగా చెప్తాడు. ఇది అవలిమానం నీతో భవతి. అయితే నా శరీరానికి ఇంకా తక్కువ లేదు, అయితే బలం అంతా పోయింది, అబలి అబల స్థితిలో పడిపోయింది. పడిపోతే మంత్రం పట్టేశాడు. తమ అభిత ఆసీనాహ ఆహు చుట్టూ వీళ్ళు జాతారు జనం. ఇదో సెంటిమెంట్, ఇదే వెళ్ళి తీసుకురావడం చుట్టూ జాగ్రత్త. తమ అభిత ఆసీనాహ ఆహు వీడు ఆ కళతో తీస్తాం తప్పిస్తే మాట్లాడేది మంచి లేదు. అప్పుడు వీడు అడుగుతారు జానాసీనాం జానాసీనాం. ఎందుకంటే వీడు అటెండెన్స్ వేసుకుని వెళ్ళాలని వీడు కాబట్టి ఎంత సెంటిమెంట్. నేను వీడు మళ్ళీ వస్తానేమో అప్పుడు నేను తీసుకురాలని తీసుకుంటే మంచిది డబ్బున్నవాడు కదా అని వీడు కాకపోతే వీడు ఎందుకంటే అసాధమైన ప్రేమ కూడా ఉండొచ్చు. అది ఒక డెనైడర్ మొత్తానికి మదన ఉన్నది రీజన్ ఈ వాన్స్ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ హిస్ మైండ్. జ్ఞానాసిమాం జ్ఞానాసిమాం
నేను వచ్చాను, నేను గుర్తుపట్టిన, నేను భవన వాడిని, నేను నీ కొడుకులు, నీ తండ్రి, నేను తండ్రి కాదు అదే తెలుస్తున్నాను. అంటే వీడు ఏమని చెప్తాడు, ఇంకా దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, ఇంకా వెళ్ళిపోలేదు. యావతే అస్మాత్ శరీరాత్ అనుగ్రహంతో భవతి, ఇంకా దీనే అంటిపెట్టుకున్నారు, నేను అంటిపెట్టుకుని ఉన్నారు, దీని ఇంకా వీడి పట్టలేదు. రోగాదినిమిత్తం అంటే నాకు మా ఈ నాదిలోనే నది కండ కదా రెడీ పోయే సమయం వచ్చేసింది. సో అథ ఆ తర్వాత సో సత్రైవంశతి పైన చెప్పినటువంటి జాగ్రత్త ఆడే అవస్థల పరిస్థితి అలా ఉందండి, నాడుల పరిస్థితి అలా ఉంది. అంతా దానివంటి వీటి జీవితం నడుస్తుంది. జీవితం అంటే వీటి జీవితం అంటే ఏదో అనుకుంటారు, జీవితం అంటే సైకిల్ అండి. జాగ్రత్త స్వప్నావస్థ శిశక్తి, మళ్ళీ జాగ్రత్త శిశక్తి, జాగ్రత్త శిశక్తి, మధ్య మధ్యలో చాలా మళ్ళీ జాగ్రత్త శిశక్తి, జాగ్రత్త శిశక్తి, జనగిన తిరిగి ఓడుకుని ఎండ్ అయింది. వీటి జీవితానికి బోర్డు పేర్లు, ఆర్ట్స్ అంటారు, మ్యూజిక్ అంటారు, డాన్స్ అంటారు, కంట్రిబ్యూషన్ అంటారు, ధర్మం ఉంటాడు, పుణ్యం ఉంటాడు, పాపం ఏదేదో ఉంటాడు. అలాగే ఏదో తిరిగి నిన్ను నాలుగు జీవితంలో వచ్చాను, మీకు ఒక ఎకరం భూమిస్తాము, మీరు అక్కడ వెనక కష్టండి అని చెప్పారు. ఇప్పుడు వచ్చాను నేను యుటిలైజ్ చేసుకోలేకపోతున్నానని నా లోపే కానీ పాపం వాళ్ళ లోపే ఎకరం భూ అలా ధారాదత్తం చేయడానికి వచ్చాను, మళ్ళీ అపాయంగా మరీ తీసుకుని వచ్చాను. సో నేను దేవుడి మీద సెటిల్ చేద్దామని చూశాను, పాపం వాళ్ళు వారికి కూడా ఒకసారి మన ఏదైనా ఒక సేవ చేసినట్టుంటుంది, ఏదో పుస్తకాలు ఇస్తూ అంత శ్రద్ధ వాళ్ళు చూపించినట్లయితే అని చూశాను. ఎకరం భోజనం ఏం చేస్తుంటారు, ఎకరం చదవాలని చూద్దామండి అని చెప్పేసి వాళ్ళు మర్యాదగా పంపించారు. ఇలా ఏదో కొన్ని ధర్మ కార్యాలు చేస్తుంది, పుణ్యాలు చేస్తుంది, పాపాలు చేస్తుంది, ఏదో ఉంటాయి. తెలుసు మీతో ఉన్న తర్వాత అన్ని రకాలు ఉంటాయి, అందరికీ ఒకటే దగ్గర భూపేస్తారా ఏసాహి సర్వభూతానా భూతేశ్వర పరాగతికి అని అంటాడు విదురనీతిలో మహాభారతంలో. హే మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఏసాహి సర్వభూతానా పరాగతి, బుద్ధిమంతులు వేయండి, అనుభవ సేవలు వేయండి, మళ్ళీ నా వద్ద ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తామంటే వాడు చేసుకోవడానికి మనం ధనం పొందేటట్టు అదే ఒకటే చేసి అందరూ అదే వైపు పయనిస్తున్నాయా. వారు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను, ఏం వివేకం లేదని మాట్లాడి కాబట్టి దాని గురించి తెలుసుకుంటాం లేదని అంటారు. అలాగే ఏ కాలం ముందైతే వీడు అబల భావాన్ని పొందారు, బలము లేని స్థితిని పొందారు. దేనికి బలం లేకపోవడం, దేహానికి, దేహస్కి అబల భావం. ఎందువల్ల రోగాది నిమిత్తం ఏదో కారణం, రోగం కావచ్చు, ఆటిపెట్టడం లేదా మహోవ్యాధి కావచ్చు, ఇవన్నీ కలగాపూర్వకంగా ఉంటాయి. తర్వాత జరాది నిమిత్తం రోగమే లేకపోతే జరే పెద్ద రోగం, విఫలితమే అన్నింటికంటే పెద్ద రోగం. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంతవరకు సొల్యూషన్ లేదు దానికి, మోకాలు లేదు. ఇది ఏదో మోకాళ్ళ సర్జరీ ఉన్నది, ఇదని అది డూ ఉంటారు కానీ ఏం సెటిల్ అయ్యి మాట కాదు. మోకాళ్ళ సర్జరీ అయిన తర్వాత చెప్తారు ఏమని, 6 మంత్స్ ఫిజియోథెరపీ చేస్తే కానీ ఆ కాలు సరిగ్గా పనిచేయదని సర్జరీ లేక చెప్తారు. 6 మంత్స్ ఫిజియోథెరపీ చేయాలండి సర్జరీ అయిన తర్వాత, మీ సర్జరీ అయిన తర్వాత అంత పెయిన్ఫుల్ అదే కానీ ఆ ఫిజియోథెరపీ మనకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. మోస్ట్ పెయిన్ఫుల్ ఫిజియోథెరపీ, ఆ ఫిజియోథెరపీ చేసుకుంటున్న ఒక ఆయన నాకు చెప్పారు ఇది ఇలా ఉంటుందని తెలుస్తుంటే నేను సర్జరీ చేయించేవాడి కదండి, ఇంత వచ్చిన వీరు కాదు అప్పుడు ఇదో కావచ్చు బాగా అయ్యేది, ఇటువంటి సర్జరీలో పిల్లలకు వెళ్ళి కష్టపడ్డాను. ఒకప్పుడు సర్జరీ అంటే ఎలా ఉంటుంది, చేతితో తీసిన ఒకరు బాధ్యతగా ఒక స్టిమ్యులస్ సాఫ్ట్వేర్ స్టిమ్యులస్ ఒకరు బాధ్యతగా ఉంటుంది, అలాగే పర్వాలేదు కానీ ఇది కాబట్టి జాక్ సర్జరీ ఏంటి, అభివృద్ధి చేయడం ఇంకా సర్జరీ ఏంటి, రోగానికి సర్జరీ జరాది నిమిత్తంగా కృషి భావం
సో తృతీయ భావాన్ని పొందారు. అక్కడ ఏతత్ అని ఉంటుంది, ఎత్త ఏతత్ రీతో భవతి. ఏతత్ అంటే అది క్రియాలు చేస్తుంది. ఈ విధంగా రీతో భవతి ఏతన్నయనం మీత స్థాపిత, ఈ విధంగా పొందించబడ్డాడు మీరు. నేను స్థితి ఎవరు దేవదత్తు, ఎవరో ఒకరు ఏదో పేరు అన్నాడు కాబట్టి దేవదత్తుడు అన్నారు. నేను ఎవరికి ఇంకే నేను వచ్చేది కాబట్టి అంటే అర్థం ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దాని అభిప్రాయం ఏంటంటే మరణించింది దేహమే కానీ ఆత్మ కాదు, నీ హృదయ స్వరూపం, హృదయంలో ఆత్మరూపాన్ని నేను తెలుసుకుని కృపాత్ముడు ఆత్మ అభిప్రాయం నేను చదివి పూర్ణమాదాలు పూర్ణమి ఆలోచిస్తుంది ఓం.